ದಾನವೋತ್ರೇಕಸ್ತಂ ಭಗು ಕೇಳಿ ಲೋಲ ವಿಲಸ ದುಃಖ್ಯಾಲ ಸಂಕೋತ ನನಾಪಿಂಜಾತ ಭವಾಂಡ ಕುಂಭಕು ಮಹಾಂಗಲಾಡಿ ಭಕು. ಪರುಡೈ ಈಶ್ವರುಡೈ மகாமகிமுடை பருடை ஈஸ்வருடை மகாமகிமுடை பிராதுர்பவஸ்தான சம்ஹரண கீடனுடை பிராதுர்பவஸ்தான சம்ஹரண கீடனுடை த்ரிசக்தியுதுடை ಅಂತರ್ಗತ ಜ್ಯೋತಿ ತ್ರಿಶಕ್ತಿಯುತುಡೈ ಅಂತರ್ಗತ ಜ್ಯೋತಿ ಪರಮೇಷ್ಠಿ ಪ್ರಮುಖಾಮಲಾಧಿಪುಲಕು ಪ್ರಾಪಿಂ ಪರಾಕುಂದೋ ದುಸ್ತರ ಮಧು ಮಾರ್ಗಂಬುಲ ತೇಜಿಲ್ಲು ಪರಮೇಶ್ಚಿ ಪ್ರಮುಖಾಮಲಾಧಿಕುಲಂ ಪ್ರಾಪಿಂತರಾಕು ದುಸ್ತರಮು ಮಾರ್ಗಂ ಗುಣತೇಜಿಲ್ಲು ಹರಿಕಿಂ ತತ್ವಾರ್ಥಿನೈ ಮೃತ್ಯದಂ ತತ್ವಾರ್ಥಿನೈ ಮೃತ್ಯದಂ ಬ್ರಹ್ಮಾಂದಂ ಪರಮಸುಖದಂ ಕೇವಲಂ ಜ್ಞಾನಮೂರ್ತಿಂ ದ್ವಂದ್ವಾತೀತಂ ಗಗನಸದೃಶಂ ತತ್ವಮಸ್ಯಾದಿಲಕ್ಷ್ಯಂ ಏಕಂ ನಿತ್ಯಂ ವಿಮಲಂ ಅಚಲಂ ಸರ್ವಶೀ ಸಾಕ್ಷಿಭೂತಂ ಭಾವಾತೀತಂ ತ್ರಿಗುಣರಹಿತಂ ಸದ್ಗುರುಂ ತಂ ನಮಾಮಿ. ಯಶಾಂತಂ ನಾರಿ ಮತ್ಸ್ಯಂ ನಹಿ ಗರಚರಣಂ ನಾಗೋತ್ರಂ ನಕೋತ್ರಂ ನೋಜಾತಿರ್ನೈವ ವರ್ಣಾನ ಭವತಿ ಪುರುಷೋ ಶ್ರೀ ನಹಿ ಜನರ ಮರಣಂ ನಾಸ್ತಿ ಪುಣ್ಯಂ ನ ಪಾಪಂ ನೋ ತತ್ವಂ ತತ್ವಮೇಕಂ ಸಹಜ ಸಮರಸಂ ನಮಾಮಿ ತೋ ನಮಾಮಿ. ಗಣಪತಿ ಹವಾಮಹೆ ಕವೀನಾಪಮಶ್ರವಸ್ತಮ ಜ್ಯೇಷ್ಠರಾಜ ಬ್ರಹ್ಮಣ ಬ್ರಹ್ಮಣಸ್ಪತ ಆನಶ್ವಾನಸೂತ ಸಾಧನ ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮಃ ಸದಾಶಿವಸಮಾರಂಭಾಂ ಶಂಕರಾಚಾರ್ಯಮಧ್ಯಮಾಂ ಅಸ್ಮದಾಚಾರ್ಯಪರ್ಯಂತಾಂ ವಂದೇ ಗುರು ಪರಂಪರಾಂ. కనకరాజు గారితో ఎప్పుడూ చాలా అనుభవాన్ని కల్పించే విషయం అనేక కారణాలు చెప్పి అంటూ మొదటిది మిమ్మల్ని అందరినీ రక్షించడం పెద్దలు చాలా వివేక ఇష్యూలు. తర్వాత వారు ప్రార్థన చేసినప్పుడల్లా ఒక అద్భుతమైన గురు ప్రార్థన శ్లోకం ఆ పరమాత్మతత్వాన్ని ఆత్మతత్వాన్ని చాలా చక్కగా చెప్పిన ఒక శ్లోకాన్ని విని భాగ్యం ఎక్కడే దొరుకుతుంది ఎక్కడ కలగదు. ఒకప్పుడు కనకరాజు గారు మన యుద్ధ ఉండేవారు. ఇప్పుడు వారి స్మరణ ఇక్కడ చేసుకోవడానికి అవకాశము, వారిని స్మరించటం మహాపుణ్యం, వారు ప్రాతస్మరణీయులు, వారు శంకర సాహిత్యం ముందు ఉండైన ప్రేమ భక్తి గలవారు. అయితే ఆ ప్రేమను భక్తిని కార్యరూపంలో అనేక ఉద్గ్రంథములను శంకరాచార్యులచితమైన వాటిని
ఆంధ్ర దేశం యొక్క పాఠకులకు, తెలుగు పాఠకులకు అందజేసినటువంటి మొట్టమొదటగా ఎన్నదగిన వారిలో వారు ఉన్నారు. కాబట్టి వారిని స్మరించటం అదొక పవిత్రమైన కార్యం. తర్వాత ఒక ఆధ్యాత్మికమైన విచారము, దాన్ని పూర్తి చేసి ప్రసాదం స్వీకరించి వెళ్ళడం చాలా చక్కటి ఈవినింగ్ ప్రోగ్రామ్. ఎప్పుడు రావాలన్నా చాలా ఆనందదాయకం, సిస్టమేటిక్ గా ఉంటుంది. మీరు ఆ పని చేయడానికి ఎప్పటికైనా కూడా వెళ్తాము. భగవద్గీతలో ఒక ప్రధానమైన శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకంలో పరమేశ్వరుని యొక్క భక్తుడు ఎలా ఉంటాడు, భక్తుణ్ణి నిరూపించాడు, భక్తుని యొక్క స్వరూపాన్ని నిరూపించాడు. భక్తి యొక్క స్వరూపం కాదు, భక్తుడి యొక్క స్వరూపం. ఎందుకంటే భక్తి ఏ హృదయంలో ప్రకటమైనదో ఆ భక్తుణ్ణి అర్థం చేసుకోవడం ద్వారా భక్తి మనకు తెలుస్తుంది. ఎందుకంటే భక్తి అన్నది చెట్లకు కాసేది కాదు, లేదా వర్షం పడ్డట్టుగా పయనించి పడేది కాదు. భక్తి అన్నది హృదయం నుంచి ఉద్బుద్ధం కావాలి. హృదయంలో దాగి ఉన్నటువంటి ఒక సంస్కారం ఉద్బుద్ధమై ఇగో ఇది భక్తి ఇలా ఉంటుందండి అని భక్తుల్ని చూస్తే తెలుసు. జ్ఞానము యొక్క మహిమ జ్ఞాని ద్వారా మనకు అర్థం. ధర్మము యొక్క మహిమ ధర్మానుష్ఠానం చేసేవాడు ధర్మి అంటారు, వాడి ద్వారా మనకు తెలుస్తుంది. అలాగే భక్తి యొక్క మహిమ కూడా భక్తుల ద్వారా మనకు తెలుస్తుంది. అందుకోసమే శ్రీకృష్ణుడు భక్తుల్ని చెప్పాడు, భక్తుల్ని వివరిస్తూ తద్వారా భక్తిని నిరూపించాడు. ఈ శ్లోకం 11వ అధ్యాయం చిట్టది ఉంది. లాస్ట్ బట్ వన్ వెర్స్, 11వ అధ్యాయం పూర్తవటానికి ముందు వెర్స్. ఈ వెర్స్ ఈ శ్లోకం అయిన వెంటనే 11వ అధ్యాయం అయిపోతుంది, ఇంకో శ్లోకం ఉంది, ఆ తర్వాత అయిపోతుంది. లేదా బహుశా ఆఖరి శ్లోకం అయిన మొక్కులు అనేది దాని తర్వాత 12వ అధ్యాయం కాదు. అది భక్తి యోగం. మామూలుగా పండితుల యొక్క వరబడి ఏమనగా, ఒక అధ్యాయం చిగున్న ఉన్న ఒక శ్లోకం ఉంటుంది, దాన్ని సూత్రస్థానీయము అంటారు. శంకరులే అన్నారు భాష్యంలో, రాబోయే భక్తియోగానికి మొత్తం అధ్యాయానికి ఇది సూత్రము వంటిది. సూత్రము వివరణ, సూత్రం చిగున ఉంటుంది, వివరణ పెద్దది ఉంటుంది. సో 12వ అధ్యాయం అంతా కూడా భక్తియోగం అనే పేరుతో ప్రసిద్ధమైన అధ్యాయం, అధ్యాయం అంతా కూడా ఇదిగో ఈ సూత్రస్థానీయమైన సూత్రం అన్నదైన ఈ శ్లోకానికి వివరణ మాత్రమే. ఈ శ్లోకం ఏమంటే, మత్కర్మ కృత్ మత్పరమ మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు ఎస్స మామేతి పాండవ. ఈ శ్లోకం చాలా సింపుల్ శ్లోకం. భక్తుడు నా భక్తుడు తప్పక నన్ను పొందుము, హే పాండవ అంటే ఓ అర్జున. అర్జునుడిని ఈ శ్లోకమే మీకు ఇస్తారు ఇంకొక. అర్జునుడిని పాండవ అని పిలవడంలో ఒక శ్లోకం. పాండు అంటే తెల్లదనం, సరే పాండు మహారాజు కొడుకు అది నేను అందరికీ తెలుస్తున్నదే. అంతకంటే కూడా ఒక అంతరార్థం కదా దాంట్లో. పాండు అంటే తెల్లదనం, తెల్లదనము సత్వగుణానికి ప్రతీక సింబల్. రజోగుణానికి ఎర్రదనము, తమో గుణానికి నల్ల రంగు, సత్వగుణానికి తెలుపు చిహ్నము. చేతనే మీరు చూడండి, సరస్వతీదేవి తెల్లని చీర కట్టు, ఏదో బోధన ఉంటుందనుకోండి, అయినప్పటికీ తెల్లని చీర కట్టు. ఎందుకంటే సరస్వతి అంటే అది జ్ఞానము సత్వగుణ ప్రధానంగా ఉంటుంది. సాత్విక లక్షణం ఉండాలి జ్ఞానం అంటే. లక్ష్మీదేవి ఎవరి చీర కట్టు అంటే మనం అలా భావన చేస్తాం, ఆవిడ కట్టుకుంటుందంటే దుష్టచరణ నా అభిప్రాయం కాదు, మనం అలా ఉపాసన చేస్తాం. ఆవిడ ఎర్రచీరందు కట్టుకుంటుందంటే లక్ష్మీదేవి అంటే రజోగుణ ప్రధానమే, రాగము ఆసక్తి ధనమునందని ఆసక్తి ఇదంతా కూడా రజోగుణం. కాబట్టి ఆ సత్వగుణమునకు తెలుపు గుర్తు, పాండు శబ్దానికి తెలుపు అని అర్థం. హే పాండవ అంటే సత్వగుణ ప్రధానమైన వాడా అని అంతరార్థం. అంటే భక్తుడు ముఖ్యంగా సత్వగుణ ప్రధానంలో ఉంటాడు. అదే ప్రధాన భగవద్గీతలో చెప్పి భక్తి అలాగే ఉంటుంది. రాజసమైన భక్తి అది భగవద్గీతలో సందర్భం కాదు. కాబట్టి ఇక్కడ చెప్పేటువంటి భక్తుడు సాత్వికుడై ఉంటాడు. భగవద్గీతలో రాజసుడు తామసుడు ఇక్కడ తిరస్కరింపబడతారే తప్ప ప్రస్తావించి క్లుప్తంగా ఉంటే మాట వరుసగా ఆ పేర్లు ఎత్తి
వాటిని ప్రచారం పెడతారు. అంతేగాని వాటిని ప్రమోట్ చేయాలి. ఇక్కడ పరిస్థితి భగవద్గీత యొక్క పరిస్థితి అలా ఉంటుంది. సో హే అర్జున, ఓ సప్తమణ ప్రధానమైనటువంటి అర్జున, ఈ శ్లోకము చాలా చక్కటి శ్లోకము. అసలు భక్తుడన్న వాడు తప్పక నన్ను చేరును. యహాభక్త, ఎవరైతే నా భక్తుడైతే ఉంటాడో సహా మాం ఏది, వాడు నన్ను పొందుతుంది. ఇప్పుడు ఉదాహరణకి మీరు పరమేశ్వరుని వల్ల భక్తి చేస్తే, మీరు స్వర్గాన్ని కోరి భక్తి చేశారనుకోండి, ఇప్పుడు స్వర్గాన్నే పొందుతారు, ఈశ్వరుణ్ణి పొందరు. కానీ ఇక్కడ ఏమని చెప్తున్నాను, నా భక్తుడు నన్ను పొందును అంటే అర్థం ఏమిటి? ఇక్కడ మనం చర్చిస్తున్న భక్తులు ఎట్టివాడు అన్నది అక్కడే స్పష్టమవుతుంది. ఎవడైతే ఈశ్వరుణ్ణి కోరి భక్తి చేస్తాడో వాడు అని ఇక్కడ అర్థం. నాకు ఈశ్వరుడు కావాలి, అందుకోసం ఈశ్వరుని కొరకు ఈశ్వరుని ఎడల భక్తిని చేసుకున్నాను. దీన్ని ఏమంటారంటే సాధ్య భక్తి అంటారు. సాధన భక్తి, సాధ్య భక్తి అని ఒక రకం. మీరు ఈశ్వరుని ఎడల భక్తి చేసి స్వర్గాన్ని కోరారనుకోండి, అప్పుడు ఈశ్వరుని ఈశ్వర భక్తి స్వర్గానికి సాధనం అవుతుంది, స్వర్గాన్ని పొందే సాధనం అవుతుంది. కాబట్టి దాన్ని సాధన భక్తి అంటారు. లేదా మీరు ఈశ్వరుని పూజించి ధనాన్ని కోరారనుకోండి, అస్తవరం స్వర్గమైనా స్వర్గానికి ఎలా దూరం ఉంది, ఇప్పుడు కొంత డబ్బు అది కావాలి అని మీరు ఈశ్వరుని ప్రార్థించారనుకోండి, అది కూడా భక్తియే. దాన్ని సాధన భక్తి అంటారు. భక్తి సాధనము, ఈశ్వర భక్తి సాధనము, ధనము సాధ్యము, లేదా భోగములు సాధ్యము, కాబట్టి అది సాధన భక్తి అనబడుతుంది. కానీ ఈశ్వరుని కోరి ఈశ్వరుని యొక్క భక్తిని చేశారనుకోండి, అప్పుడు భక్తి సాధనము, ఈశ్వర భక్తి సాధ్యము కూడా ఈశ్వరుడు. అంటే ఏ భక్తికి సాధ్యము కూడా ఈశ్వరుడో అటువంటి భక్తి ఈశ్వర భక్తి అనబడుతుంది. అంటే సాధన సాధ్యముల యొక్క ఆ తేడా అక్కడ సమసిపో, ఆ తేడా ఏముండదు. భక్తియే సాధనము, ఈశ్వరుని యొక్క భక్తియే సాధనము, ఈశ్వరుడే సాధ్యము. వేరే పొందదగినది, వేరే ఎక్కువ ఉండదు, అన్యము ఉండదు, ఇతరము లేని భక్తి. ముంచేతనే దానికి మరో పేరు అనన్య భక్తి. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పరియుపాసతే, ఉపాసన అంటే భక్తి. సో అనన్య భక్తిని గురించి కూడా శ్రీకృష్ణుడు భగవద్గీతలో పలు సందర్భాలలో ప్రస్తావించుకుంటాడు. భగవద్గీతలో భక్తి అంటే ఇలాగో మిగతా భక్తులకి ఊరికే మెన్షన్ చేస్తా, ఇలాంటివి కూడా ఉన్నాయండి అని ఊరికే వాడవలసి చెప్తారు తప్ప సాధకులకి ఉపదేశించే భక్తి ఇలాగే ఉంటుంది. సో ఎవడైతే ఈ విధంగా నా భక్తుడు ఉంటాడో సహా మాం ఏతి, వాడు నన్ను పొందుము అది ఫలము. అదే అంటే ఇది సాధ్యభక్తి అని నిరూపించడం అనేది ఈశ్వరుని పొందుట కొరకు చేసే ఈశ్వర భక్తి. సో అలాంటి భక్తులు ఈ భక్తులు అంటే మీకు చిన్న కథ చెప్తారు చూడండి, భక్తి యొక్క లక్షణం ఎలా అవుతుందని నిరూపించడానికి. ఓ మహారాజు గారికి ముగ్గురు రాణీలు ఉండేవారు. మనకి మూడు గుణాలు కాబట్టి ముగ్గురు రాణీలు అనమాట, కథలు అలాగే ఉంటాయి. సో ఆయన లండన్ వెళ్ళి వస్తారు, నెల రోజులు లండన్ వెళ్ళి వస్తారు. లండన్ నుంచి మీకు ఏం తెచ్చి పెట్టాలి, ఒక ఐటమ్ మీద రాసి పంపించండి అని ఆయన మెసేజ్ ఇస్తారు. మహారాణి గారిని కలవాలంటే ముందు పర్మిషన్, అపాయింట్మెంట్ తీసుకుని కలవాలి, లేకపోతే అలా కలవడానికి అలా వెళ్ళిపోయి కలవడానికి రాజ్య సంప్రదాయాలు అలా ఉంటాయి. ఎనీవే వాళ్ళ ముగ్గురు కూడా కాగితం మీద రాసిస్తారు, వాళ్ళకి ఏం కావాలో అది రాసిస్తారు. వాళ్ళు లండన్ వెళ్ళిన తర్వాత చూసుకొచ్చి ఇప్పటి నుంచి ఏమి ఆ కాగితాలు దేవుడు పెట్టుకుంటారు, కవర్లో వస్తాయి. లండన్ వెళ్ళిపోయి ఆయన పనులని పూర్తి చేస్తుంది, మళ్ళీ వాపస్ వచ్చేప్పుడు ఈ కవర్స్ తీస్తారు. ఒక కవరు ఏముంటుందంటే ఫలానా వజ్రాల నెక్లెస్ కావాలి అని వెంటనే అది ఆర్డర్ తెప్పి ఆర్డర్ చేసి ప్యాక్ చేసుకుని పెట్టు పెట్టుకుంటాడు. రెండో కవర్లో ఫలానా ఖరీదైనటువంటి డ్రెస్, లండన్ లో తయారు చేసినటువంటి స్పెషల్ డ్రెస్ కావాలి అని ఉంటుంది, వెంటనే అది ఆర్డర్ చేసేసి ప్యాక్ చేసి పెట్టు పెట్టుకుంటాడు. మూడో కవర్లో ఏమవుతుందంటే మీరు కావాలి అని ఉంటుంది, మీరే కావాలి. ఆయన పాపం చాలా అనిపిస్తుంది, ఇదేదో వెళ్ళమ్మా వెళ్ళి ఈ రాణి గారు వెళ్ళమ్మా వెళ్ళి అమ్మలా ఉన్నది, ఏం కావాలో చెప్పకుండా మీరే కావాలంటుంటే ఇప్పుడు ఏం పట్టుకెళ్ళాలి, ఏదో ఒకటి పట్టుకెళ్దాం పాపం, ఇద్దరు రాణులకి పట్టుకెళ్ళి మూడో ఆవిడ దగ్గరికి గుర్తు చెప్తున్నాడు ఏమో వెళ్తాడు, మహారాజా ఏముంది డబ్బు ఉంది, ఏదో ఒకటి పట్టుకెళ్దామని తెగ ఆలోచిస్తాడు, ఏమీ కావచ్చు
అవేమో మీరే కావాలని రాసింది. సరే ఇక చేసేదేమి లేక వెనక్కి వచ్చేస్తాడు. నౌకర్ని పిలిచి ఆ డైమండ్ నెక్లెస్ ఉన్నటువంటి ప్రతి చీరి దొరగాని ఆ రాణి గారి చేతిని పంపించేస్తాడు. ఇంకొక నౌకర్ని పిలిచి ఈ డ్రెస్ ఉన్న పెట్టించి పంపించేస్తాడు. మూడో ఈ రాణి గారి తనే స్వయంగా నడిచి కాబట్టి సో భక్త ఈశ్వరుని ఎడల భక్తి చేసేవాడు దేనికోసం చేస్తున్నాడు ఈ భక్తి? ఈశ్వరుని పొందుట కొరకై వాడు చేస్తున్నాడు ఈ భక్తి. కాబట్టి యహ సహ మాం ఏది అటువంటి ఏ భక్తుడైతే ఉన్నాడో అతను తప్పక నన్ను పొందును. మంచిది. ఇంకో ఇటువంటి భక్తుల్ని సాత్విక భక్తులు అంటారు. మామూలుగా ధనాన్ని భోగాలని యహలోకంలో కానీ పరలోకంలో స్వర్గాది లోకాల్లో భోగాలను దాన్ని కోరి మనం భక్తి చేసినట్లయితే అది రాజస భక్తి అనమాట. ఇంకా తామసం గురించి అనుకునేది కూడా లేదు. కాబట్టి సో మనము సాత్విక భక్తిని చేసినట్లయితే మనం ఈశ్వరుణ్ణి పొందగలుగుతాము. ఇక్కడ సాత్విక భక్తి గురించే మనం మాట్లాడుకుంటున్నాం. మంచిది. ఈ సాత్విక భక్తుడు భక్త మొత్తమే ఈశ్వరుడు, ఈశ్వర భక్తుడు. ఈ ఈశ్వర భక్తుల్ని ఏ విధంగా అక్కడ శ్రీకృష్ణుడు ప్రతిపాదించాడో మీరు చూస్తే ఆ శ్లోకము యొక్క రచన చాలా విలక్షణంగా ఉన్నది. ఎలాగంటే మద్భక్త అంటే మొత్తమే ఈశ్వరుడు, ఈశ్వర భక్తుడు అనే పదానికి ఎడం వైపు రెండు పదాలు ఉన్నాయి, కుడి వైపు రెండు పదాలు ఉన్నాయి, మధ్యలో ఉంది. మీరు చూడండి ఆ శ్లోకం. ఎలాగంటే మత్కర్మ కృత్ ఒక పదం, మత్కర్మ మత్పరమ రెండవ పదం, మద్భక్త మధ్యలో ఉంది, సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు. అంటే మద్భక్తుడు ఈశ్వర భక్తుడికి నాలుగు లక్షణాలు ఉంటాయి, రెండు ఒకవైపు ఉన్నాయి, రెండు ఇంకోవైపు ఉన్నాయి, మధ్యలో ఉన్నాడు ఈశ్వర భక్తుడు మధ్యలో ఉన్నాడు. ఎడమవైపు ఉన్న రెండు పదాలు ఆ భక్తుడు చేసేటువంటి ఆ భక్తుడు యొక్క ఆ భక్తుడు స్వీకరించేటువంటి ధర్మాలను బోధిస్తాయి. ఏమి పట్టుకుంటాడో ఆ భక్తుడు వాటిని ఈ రెండు పదాలు బోధిస్తాయి. ఒకవైపు ఉన్న రెండు పదాలు, ఇంకోవైపు ఉన్న రెండు పదాలు ఆ భక్తుడు వేటిని విధులు పెడతాడో దాన్ని బోధిస్తాడు. అదే ఆ శ్లోకం యొక్క రచన. అంటే రెండు పట్టుకోవాలి, రెండింటిని విడిచిపెట్టాలి, అప్పుడు వాడు యథార్థమైన భక్తుడు అవుతాడు. అటువంటి భక్తుడు ఈశ్వరుడు చేరుకుంటాడు. అదే ఆ శ్లోకం యొక్క రచన. రెండు పట్టుకోవాలి, రెండు విడిచిపెట్టాలి, వెరీ సింపుల్. కాబట్టి మనం ఏమిటి పట్టుకోవాలి, ఏమిటి విడిచిపెట్టాలి మనం సెటిల్ చేసుకుంటే ఆ శ్లోకం సెటిల్ అవుతుంది. పట్టుకోవాల్సింది ఏమిటి? మక్క మకృత్ అది ఒకటి పట్టుకోవాలి, మక్ పరమ అది కూడా పట్టుకోవాల్సింది. ఇంకా విడిచిపెట్టేయాల్సినవి సంగవర్జిత, సంఘాన్ని ఒకదాన్ని విడిచిపెట్టాలి, నిర్వైర సర్వభూతేషు సకల ప్రాణుల యందు వైరము అనే దాన్ని విడిచిపెట్టాలి. ఇంతే చేయాలి. సాధారణంగా లోకంలో భక్తుడు అంటే ఎంత గొప్ప భక్తుడు అంటే ఎవరు? తక్కువ పువ్వులతో పూజ చేస్తే చిన్న భక్తుడు, ఎక్కువ పువ్వులతో పూజ చేస్తే పెద్ద భక్తుడు, గొప్ప భక్తుడు. హుండీలో తక్కువ డబ్బు వేస్తే చిన్న భక్తుడు, పెద్ద డబ్బు పడేస్తే వాడు పెద్ద భక్తుడు. లేకపోతే ఊరికే దండం పెట్టి వెళ్ళిపోతే చిన్న భక్తుడు, ఓ గుడో గోపురము ఏదో పెద్దది ఒకటి కట్టిస్తే పెద్ద భక్తుడు. వెంకటేశ్వర స్వామి దగ్గర అయితే ఊరికే ఓ కుమో భరమో పక్కకు వెళ్ళిన వాడు అతను పెద్ద భక్తుల్లో లెక్కే రాడసలు. కిరీటములు, వజ్రములు, వైడూర్యములు, పెద్ద పెద్ద హారములు, వాటిని ఊరేగింపుగా తీసుకెళ్ళడం, వాటిని అక్కడ ఈశ్వరుడికి సమర్పించడం, కోటి రూపాయలు కిరీటం, 1 కోట్ల రూపాయల హారములు, బంగారపు తాపడాలు, ఇదంతా కూడా ఒక వేలం వెళ్ళి కింద సాగిపోతూ ఉంటుంది. అది గొప్ప భక్తికి నిదర్శనంగా ప్రజలు స్వీకరిస్తారు, జనులు స్వీకరిస్తారు. ఆ దేవస్థానం వాళ్ళు కూడా దాన్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. దేవస్థానం వాళ్ళు ఉన్న ఆస్తులకి ఆడికి లేదని చెప్పేసి అల్లరి అవుతూనే ఉంటుంది. కొత్త కొత్త బంగారు కొన్ని ప్రమోట్ వాళ్ళు ఆకర్షించే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఇదంతా కూడా ఒక పద్ధతిలో పోతూ ఉంటుంది. అది దాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలంటే నాకు ఇంతవేగా అప్పుపట్టలేదు. నేను దాని గురించి దీన్ని ఎలా మనం రికన్సైల్ చేయాలి, ఏ విధంగా అర్థం చేసుకోవాలని ట్రై చేసి నేను దండం పెట్టుకుని చేశాను. నా వల్ల కాదు దాన్ని రికన్సైల్ చేయడం, నా వల్ల కాదు.
సంభవం అది ఎంట్లోనో శాస్త్రంలో ఏ అంశమో అది పెట్టే ఇట్లా లేదు. అదో దూరంలో పోతూ ఉంటుందని నాకు అనిపిస్తుంది. ఫస్ట్ యథార్థంగా సాత్విక భక్తులు అనే సందర్భంలో అదేమీ అలా ఉండదు. భక్తి భక్తి అన్నది బాహ్యమైనటువంటి ఆడంబరము అట్టహాసములతో కూడినది. అది భక్తి అవుతుందా అవదా అని అసలు ఆ మీమాంస అలాంటి పెట్టి మీరు దాన్ని జనరస్ గా మాట్లాడాలంటే ఏదో రాజ్యసభ భక్తి అని అనేసి ముక్కోవాలంటే సాత్విక భక్తిలో ఫిట్ అవ్వదు. భక్తి అన్నది అది ప్రైవేట్ కమ్యూనియన్, అంటే వ్యక్తి తన అంతరంగంలో ఈశ్వరునితో ఏర్పరచుకునే సంబంధం, దాన్ని భక్తి అంటాం. తన అంతరంగం బాహ్యమైన వేషం కూడా ప్రజల కోసం వేషం వేస్తే అది మళ్ళీ భక్తికి లోకేది, భక్తులైన ఒక కాలుష్యమే. తన కోసం తాను వేషం వేస్తే అంటే ఏమిటి, ఈ రకమైన వేషం వేస్తే నాకు భక్తికి అనుకూలంగా ఉంటుంది, ఈ విధంగా బొట్టు పెట్టుకుంటే నాకు తృప్తిగా ఉంటుంది, త్రియంబకం లేదామహే అని మంత్రం చెప్పి వికృతి పెట్టుకుంటే నాకు తృప్తిగా ఉంటుంది. అలాగా అది తన హృదయంలో అంతరంగంలో వికసించే భక్తికి ఉపోద్బలకంగా అంటే సపోర్ట్ గా మనం బాహ్య చిహ్నములను పెట్టుకుంటే వాటి రికమెండెడ్, అలా పెట్టుకోవచ్చు, పెట్టుకోవాలి కూడా. కానీ ఇవే చిహ్నములను జనులని మెప్పు కోసం, జనులని మెప్పించడం కోసం, తాను భక్తుడుగా జనులలో చలావణి అవ్వడం కోసం అవే చిహ్నములను కనుక ధరించినట్లయితే అది దంభం అయిపోతుంది. దంభము కాలుష్యం, అది భక్తి కూడా కాదు. కాబట్టి బాహ్య చిహ్నములకు భక్తిలో ఉన్నటువంటి స్థానము చాలా అల్పంగా ఉంది, చాలా తక్కువగా ఉంది. ఊరికే భక్తి యొక్క ఆరంభావస్థలో కానీ అది వికసించే అవస్థలో కానీ మనం బాహ్య చిహ్నాలని ధరించినప్పుడు మన హృదయానికి మనకే తృప్తిగా ఉల్లాసంగా ఉంటుంది. స్నానం చేసి బొట్టు పెట్టుకుని దీపం వెలిగిస్తే మన మనస్సుకి ఎంతో ఉల్లాసంగా భక్తి ఫీలింగ్ వస్తుంది. ఆ ఇన్నర్ స్పిరిట్ ఆఫ్ డివోషన్ కి బాహ్యమైన యాక్షన్ సపోర్ట్ అవుతుంది. అందుకోసం మనం చేస్తాం తప్ప పూర్వవాళ్ళు మనం భక్తులు అనుకోవడం కోసం చేస్తే అంత దోషం అదే కానీ ఒకటి కాదు. కాబట్టి బాహ్య చిహ్నముల యొక్క పాత్ర భక్తిలో చాలా అల్పంగా ఉంది. అంచేతనే మీరు గమనిస్తే 12వ అధ్యాయంలో భక్త లక్షణములు ఉన్నాయి, 12వ శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు. ఆ భక్త లక్షణముల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే బొట్టు, కట్టు, బొట్టు, జుట్టు ఈ మూడు కూడా ఆ భక్త లక్షణాల్లో అసలు సూచనాప్రాయంగా కూడా శ్రీకృష్ణుడు మాట్లాడారు. ఎలాంటి కట్టు ఉండాలి, ఎలాగ బొట్టు ఉండాలి, ఎలాగ జుట్టు ఉండాలి అనేది సూచనగా కూడా మాట్లాడు. అసలు వాటి ప్రస్తావమే లేదు. అంటే అర్థం ఏంటి, మీ కట్టు, మీ బొట్టు, మీ జుట్టు మీరు చూసుకోండి, అవి భక్తికి అంత అంతరంగములు కావు, కేవలం బహిరంగములు అయ్యే అవకాశము గలదు. అది కూడా మీరు పెద్ద మనస్సుతో సాత్వికమైన హృదయంతో కనుక వాటిని అవలంబిస్తే అంతవరకు అవకాశం ఉండదు. కాబట్టి బాహ్య చిహ్నముల గురించి అర్థమాత్రం చెప్పి, కాబట్టి ఇక్కడ మద్భక్త అంటే ఇది బాహ్య చిహ్నములకు సంబంధించినది కాదు. భక్తి అన్నది దట్ ఇన్నర్ కమ్యూనియన్ విత్ ఈశ్వర, ఇట్స్ ఎ ప్రైవేట్ కమ్యూనియన్, నాట్ ఎ పబ్లిక్ షో. భక్తి పబ్లిక్ షో కాదు, ప్రైవేట్ కమ్యూనియన్ అంటే మీ హృదయంలో మీరు ఈశ్వరునితోటి ఒక అనుబంధాన్ని ఏర్పరచుకుంటారు. మీకు ఏదైనా కష్టం వస్తే మీ హృదయంలో ఆ కష్టాన్ని ఈశ్వరుడికి నివేదిస్తారు. మీకు ఏదైనా సుఖం కలిగితే, మంచి కలిగితే మీ హృదయంలో మీరు ఈశ్వరుడికి దాన్ని సమర్పిస్తారు. మీరు ఎప్పుడైనా ప్రార్థించాల్సినప్పుడు మీ హృదయంలో మీరు ఈశ్వరుని భావన చేసి ప్రార్థన చేస్తారు. ఆ విధంగా మీలో మీరు ఈశ్వరునితో పెట్టుకునేటువంటి కనెక్టివిటీ, ఆ సంబంధము, దానికి సాత్వికమైన భక్తి. అటువంటి భక్తుడు మద్భక్త. వాడు పట్టుకోవలసినవి రెండో ఉన్నాం. దాంతో ఒకటి మత్కర్మ అంటే, మతంటే ఈశ్వరుడు, ఈశ్వర కర్మను చేయువాడు. ఈశ్వర కర్మను చేయువాడు అనే మాట చాలా వెయిటీ పదం, సమాస పదం. ఈశ్వర కర్మ అంటే ఏమిటి, చాలా వెయిటీ, చాలా బరువైనటువంటి సమాసం. ఈశ్వర కర్మ అనగానే మామూలుగా ఆ లౌకికులు దాన్ని చూసి దృష్టి ఎలా ఉంటుంది, దేవాలయానికి వెళ్ళడం, తీర్థయాత్రకు వెళ్ళడం, నదీ స్నానం చేయడం, పుష్పాలతో దేవుడికి అష్టోత్తరం, శతన సహస్రం పూజలు చేయడం, దేవాలయాలను కట్టించడం, దేవాలయాల చుట్టూ ప్రదక్షిణం చేయడం,
దైవత దేవాలయానికి మెట్లు ఉండగా హరికాలతోటో మోకాళ్ళతోటో నడిచి వెళ్ళడం. సో దేవాలయం చుట్టూ కాళ్ళతోటో మోకాళ్ళతోటో లేకపోతే దేహంతోటో ప్రదక్షిణాలు చేయటం, మొత్తానికి యజ్ఞం చేయటం, యాగం చేయటం, హోమం చేయటం, తీర్థ స్నానము, ఇవన్నీ దాన ధర్మాలు, ఇవన్నీ కూడా ఈశ్వర కర్మ అనే పేరుతో జనులు చేస్తూ ఉంటాం. వాటన్నిటికీ ఉండే స్థానం వాటికి కాదు. కానీ భగవద్గీత ఇది భగవద్గీత ఇది కర్మశాస్త్ర కర్మకాండకు చెందిన గ్రంథం కాదు. పైగా భగవద్గీత ధర్మశాస్త్ర గ్రంథం కూడా కాదు, అది ఆధ్యాత్మిక విద్య. ఇది తత్వాన్ని బోధించేటువంటి ఫిలాసఫీ టెక్స్ట్ తప్ప రిచువల్స్ టెక్స్ట్ కాదు, మైథాలజీ టెక్స్ట్ కాదు. చాలా స్పెషల్ కైండ్ ఆఫ్ టెక్స్ట్. ఉపనిషత్తులతో సమానం, ఉపనిషత్తులే విధంగా భగవద్గీతాసు ఉపనిషత్సు. కాబట్టి ఇక్కడ ఈశ్వర కర్మ అనగానే ఇప్పుడు నేను చెప్పాను చూడండి, పెద్ద దృష్టి కింద చెప్పాను, అవన్నీ ఈశ్వర కర్మగా మీరు పరిగణించవచ్చు, పరిగణించాలి, పరిగణించవచ్చును, పరిగణించాలి. కానీ ఈశ్వర కర్మ అనే పదము నాకు అర్థము అంత మాత్రమే అని అనుకుంటే అంత పెద్ద తప్పిదము. అదే కానీ మరొకటి, ఈశ్వర కర్మ అనే పదమునకు ఆరంభము మాత్రమే. ఈశ్వరుడికి ఓ విగ్రహాన్ని పెట్టుకుని మూర్తిని పెట్టుకుని పూజ చేయటము, అభిషేకం చేయటము, ప్రదక్షిణం చేయటము, ఊరేగింపు చేయటము, ఆ తర్వాత హోమాలు చేయుట, హోమం అంటే మూర్తి ఉండదు అగ్ని ఉంటుంది, నదీ స్నానం చేయుట, అక్కడ మూర్తి ఉండదు నది ఉంటుంది, నదికి నమస్కారం చేస్తారు. సో తీర్థయాత్రలు చేయుట అంటే మళ్ళీ మూర్తి అవుతుంది. సో ఈ విధంగా ఇవన్నీ కూడా ఈశ్వర కర్మ అనే దానికి ఆరంభములు మాత్రమే కానీ అంతము మాత్రమే అని అడుగుతారు. ఇవన్నీ ఆరంభములే, వెరీ ప్రిలిమినరీ కైండ్ ఆఫ్ డివోషన్ అని అంటాడు స్వామి వివేకానంద. వర్షిప్ ఒక మూర్తిని పెట్టుకుని మీరు పలు పలు విధములుగా వర్షిప్ చేస్తూ ఉన్నాం సమాజంలో మనం చూస్తాం. ఈ రకమైనటువంటి మూర్తి పూజ ఏదైతే కలదో ఇది కేవలము వెరీ ప్రిలిమినరీ స్టేజ్ ఆఫ్ ఈశ్వర వర్షిప్ అని వివేకానంద స్వామి అంటారు. చాలా సత్యం అది. మత్కర్మ కృత అంటే ఒక చూడండి, మత్క ఈశ్వర కర్మ అంటే ఏ కర్మ అయితే మీరు చేసిన తర్వాత ఈశ్వరార్పణము చేయటానికి యోగ్యమవుతుందో అది మత్కర్మ. సో ఏది ఈశ్వరార్పణ చేయాలి? గీతలో ఏమంటుంటారంటే చూడు, నీ కర్తవ్యాన్ని నీవు తప్పనిసరిగా చేయి. నీ కర్తవ్యం ఏదైతే ఉంటుందో విధి డ్యూటీ, కర్తవ్యం అంటే డ్యూటీ, తప్పక చేయదగిన డ్యూటీ ఉంటుంది, దానిని నీవు పూచిగా చేయి, శ్రద్ధగా చేయి. చేసి దాని ఫలమును ఈశ్వరుడికి సమర్పించు, ఫలాన్ని నువ్వు పొందుకునే ప్రయత్నం చేయకు. ఫలం కోసం చేస్తే అది రాజసం అనుకో, ఫలాపేక్ష లేకుండా చెయ్యి. సో సంగం చెక్వ ఫలానిచ, ఫలము అనే ఆ ఫలతృష్ణని పూర్తిగా విడిచిపెట్టి నీవు ఈ కర్మను చేయుము. విహితమైన కర్మ, కర్తవ్య కర్మ కేవలము ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యాలి. ఫలతృష్ణ అసలు దరిదాపులకు కూడా రాకూడదు. ఫలం కోసం చేశారంటే ఇంక ఈశ్వరార్పణం అనే మాట లేదు. ఎందుకంటే ఫలానికి అర్పితం ఉంటుంటే, మీరు స్వర్గం కోసం యజ్ఞం చేశారనుకోండి, ఆ యజ్ఞం స్వర్గం కోసం చేశారు తప్ప ఈశ్వరుడు కోసం చేసింది కాదు. కాబట్టి ఈశ్వరార్పణ వస్తుంది అనే మాటకు అర్థం లేదు. అదే యజ్ఞాన్ని స్వర్గం కోసం కాకుండా ఈశ్వర ప్రీయతాం, ఆ సర్వేశ్వరుడు ప్రీతి చెందుగాక, ఇది నా కర్తవ్యం కాబట్టి నేను చేసుకున్నాను అని మీరు చేసినట్లయితే ఫలకృష్ణ లేకుండా అది ఈశ్వర కర్మ అనబోతుంది. కాబట్టి మనం జీవితంలో అనేక స్థాయిలలో జీవిస్తూ ఉంటాం. ఇప్పుడు గృహస్థుడు ఉంటాడు, భార్యాపిల్లలతో ఉంటాడు, అతడు ఉద్యోగం చేసి ధనాన్ని, న్యాయార్జితమైన ధనాన్ని సంపాదించి కుటుంబాన్ని పోషిస్తూ ఉండడము, దాన్ని ఈశ్వరార్పణ బుద్ధితో చేసినట్లయితే అది ఈశ్వర కర్మ. వాడు ఏనాడు దేవాలయానికి వెళ్ళకపోయినా దేవాలయానికి వెళ్ళేందుకు టైం ఉండకపోతుంది, ఎర్లీ మార్నింగ్ షిఫ్ట్ లో ఉంటాడు. ఈ ఉద్యోగాన్ని నేను కుటుంబ పోషణ కోసం చేస్తున్నాను, ఈ ఉద్యోగం చేసి ఆ ధనాన్ని కుటుంబ పోషణ కోసం వినియోగిస్తాను, ఆ ఉద్యోగం చేసేటువంటి కర్మను కూడా ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తాను. యత్ కరోషి యత్ అశ్నాసి సో సర్వం పురుషో మదార్పణ. కాబట్టి కర్తవ్య కర్మ అయి ఉండాలి,
భవతృష్ణ లేకుండా ఉండాలి, ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి. ఇన్ని కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. మీరు తప్పు పని చేసి ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే అది మత్కర్మ అవ్వదు. ఏదో ఎవరి దగ్గర లంచం 1000 రూపాయలు లంచం తీసుకుని 500 ఈశ్వరుడి 500 ఆదేమో 500 రొట్టెలో ఇస్తే అది ఈశ్వర కర్మ అవ్వదు. మీ కర్తవ్య కర్మానుష్ఠానము చేయాలి. అది కర్తవ్య కర్మ అయి ఉండాలి. దానికి ఉండే ఫలం ఉంటుంది, ఆ ఫలం మీకు తెలుస్తూ ఉంటుంది. ఆ ఫలాన్ని త్యాగం చేసేయాలి, ఫల తృష్ణని విడిచిపెట్టేసేయాలి. తర్వాత నేను చేశాను అనే కర్తృత్వాన్ని కూడా తన ఏదో అట్టిపెట్టుకోకుండా ఈశ్వరార్పణ వస్తువు. నాహం కర్త, హరి కర్త, కర్తను నేను కాదు శ్రీహరియే కర్త అనేటువంటి కర్తృత్వ భావాన్ని కూడా త్యాగం చేసేసి ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేయాలి. ఇప్పుడు ఉపాధ్యాయుడు ఉన్నాడు, పాఠం చెప్పినప్పుడు ఈ బుద్ధితో పాఠం చెప్తే అది ఈశ్వర కర్మ అవుతుంది. పాఠం పదవులకి అనుమానించి చెప్పినా అది ఈశ్వర కర్మ అవుతుంది. అలాగే ఈ బుద్ధిలో ఉపనిషత్తు పాఠం చెప్పినా అది ఈశ్వర కర్మ అవుతుంది. మీరు ఉపనిషత్తు పాఠం ఒక స్వార్థ బుద్ధితో ఏదో ఒక ప్రయోజనాన్ని అపేక్షించి చెప్తే చెప్పిన మహోపనిషత్తి అయినా అది ఈశ్వర కర్మ అవ్వదు, అది రాజసమైపు అనుకునే ఫలం నాకు ఉండొచ్చు. కాక చెప్పిన పాఠం అభిమానిస్తూ ఫిజిక్స్ అయినప్పటికీ నేను ఉపాధ్యాయుడను, ఈ పిల్లల్ని పైకి తీసుకురా తీసుకొచ్చుట నా ధర్మము, జీతం పుచ్చుకుంటున్నాను కాబట్టి కర్మలు చేయటం నా యొక్క కర్తవ్యము, ఈ ధనాన్ని కుటుంబ క్షేమం కోసం నేను వినియోగిస్తాను, ఈ ఎఫర్ట్, ఈ ఎంతసేపు చెప్పిన పాఠం చెప్పిన ఎఫర్ట్ అంతా కూడా నేను ఈశ్వరాత్మ బుద్ధితో చేస్తున్నాను అని కనుక చేస్తే వాళ్ళు చెప్పిన పాఠంలో దేవుడు అనే మాట ఎక్కడా ఉండదు. ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ లో పాఠం చెప్పాడు, దేవుడు అనే మాట ఉండదు, అయినా కూడా అది ఈశ్వర కర్మ అవుతుంది. రామాయణం పాఠం చెప్పాడు, లేకపోతే రామాయణం ప్రవచనం చెప్పాడు, కీర్తి ప్రతిష్టలు వస్తాయని, తర్వాత పాపులారిటీ అంటే లోకప్రియత్వం వస్తుందని, అయితే రాజకీయ నాయకులలో సినిమా వాళ్ళను మనం తెప్పించి మన పెద్ద వాళ్ళతో మనకేమో అనుబంధాలు ఏర్పడతాయని, నెట్వర్కింగ్ ఏర్పడుతుందని, చాలా ధనము మనకి ఒక మూట మనకి నిర్మాణం అవుతుందని, పెద్ద పెద్ద బిల్డింగులు కట్టచ్చని, ఆ రకంగా చేస్తే ఆ రామాయణ ప్రవచనం కూడా మత్కర్మ అనే స్టేటస్ కి రాలేదు, ఎన్ని ఉండిపోతుంది. కాబట్టి భగవద్గీతలో కర్మ భక్తి వాటి యొక్క నిరూపణ చేసేటువంటి ప్రక్రియ చాలా విలక్షణంగా ఉంటుంది. పైగా లోకంలో ఎటువంటి భావజాలము కర్మ భక్తి గురించి ఉంటాయో పూర్తిగా దానికంటే విభిన్నంగా కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఏమైనా మీకు కొన్ని అభిప్రాయాలు ఉంటే ఆ అభిప్రాయాలని తిరస్కరించే విధంగా ఉంటే ఉన్నా మీరు ఆశ్చర్యపడతారు. కాబట్టి అది మన కర్మ. ఒక గృహిణి ఉంటుంది, గృహిణి గృహాన్ని నిర్వహిస్తూ భర్తను పిల్లలను దైవ సమానంగా చూసుకుంటూ ప్రేమతో వాళ్ళకి సేవ చేస్తూ ఏ రకమైన ఫలాన్ని అపేక్షించకుండా అలా ఉండిపోతుంది. గృహిణికి చాలా సహజంగా అలా ఉంటారు గృహిణి. ఆధునిక నాగరికత వచ్చిన కారణంగా కొంత స్వార్థ చింతన పెరిగి ఈ చాకిరి వల్ల నాకే ఉపకారం వచ్చిందనే ప్రశ్న వేసుకుంటే అది కలుషితమవుతుంది తప్ప అలా కాకుండా నేను ఈశ్వరుడికి భర్తకి సేవ చేయడం అంటే ఈశ్వరుడికి సేవయే, పిల్లలకి సేవ చేయడం అంటే ఈశ్వరుని యొక్క సేవయే, అదే పూజ. మీకు అంతకంటే పెద్ద పూజ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా గృహాన్ని నిర్వహించడం నా కర్తవ్యము గృహిణిగా. కాబట్టి నేను ఈశ్వరార్పణ బుద్ధితో ఈ సేవ ఇలా చేసుకుంటూ పోతాను అని కనుక ఒక గృహిణి చేసినట్లయితే ఆమె ఆ మత్కర్మ వృత్త అనేటువంటి పదానికి దృష్టాంతప్రాయంగా వచ్చింది. ఏనాడు పూజ చేయకపోయినా పర్వాలేదు, ఏ పూజ. అలాగే శ్రాద్ధాది కర్మలు చేసేప్పుడు కూడా శ్రద్ధయా కృతము శ్రాద్ధం, శ్రాద్ధం అంటే అమంగా అనుకుంటారు జనాలు, అంత తప్పదే కానీ అభిప్రాయం వేరే బాగుంటుంటారు. మీరు శ్రాద్ధాన్ని ఏదో ఒక ఫలాన్ని అపేక్షించి చేస్తే అది మత్కర్మ కృతిలో పడదు, అది సహజంగానే రాజసమైపోతుంది. ఏ ఫలాన్ని అపేక్షించకుండా దేహత్యాగం చేసినటువంటి తల్లి కానీ తండ్రి కానీ ఈశ్వరులో కలిసిపోయారు అనుకోవాలి. వాళ్ళు ఎక్కడ పుట్టారు, ఈ పాటికి ఎవరైనా పుట్టుకుంటారా, అయితే ఇంకా ప్రయాణం చేస్తూ మధ్యలోనే ఉంటారా అని ఇటువంటి ఈ కాకలంతా పరీక్ష చేయకూడదు. అసలు అటువంటి ప్రశ్నలు వ్యర్థం, వాడికి సమాధానాన్ని సంపాదించేటువంటి ప్రయత్నం వ్యర్థం. ఇలాంటి ప్రశ్నలు ఎవరు పది మంది ఉంటే వీటికి సమాధానాలు నా దగ్గర ఉన్నాయని ఒకళ్ళు వేస్తారు. ఈ 10 మందికి వాళ్ళు ఇచ్చారు, వాడి కోసం ఈ 10 మంది ఉన్నారు, ఈ 10 మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇచ్చారు. మార్కెట్ ఫోర్సెస్ అలాగే వర్క్ చేస్తాయి. మీరు అందరూ
నెయ్య ఆవు నెయ్య మనమే వాడుకుంటాము అంటే ఆవు నెయ్యి వ్యాపారస్తులకు వస్తారు. ఆవు నెయ్యి కాదు గేదె నెయ్య మేము వాడతాము అంటే ఆవు నెయ్యి వెనకపోతుంది గేదె నెయ్యి వాళ్ళ సర్క్యూట్ ప్రారంభిస్తారు. మీరు అందరూ మల్లె పువ్వులు లాంటి బియ్యం కావాలి అంటే అలాంటి బియ్యం మీద రైస్ మీద అదే అమ్ముతారు. మాకు బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి మంచిది, మేము బ్రౌన్ రైస్ ఏ తింటామని మీరు అందరూ మొహం పెడితే మల్కాజ్గిరిలో బ్రౌన్ రైస్ ఇస్తున్నాం దొరకడం ప్రారంభిస్తుంది షాప్. అలాగే ఇప్పుడు మా తండ్రి గారు పోయారు, ఇప్పుడు మార్గ మధ్యలో ఎక్కడున్నారో నాకు కావాలి అంటే ఆ చెప్పి కూడా ఉంటాయి. ఇదంతా బ్లాఫ్ గేమ్, సూపర్ స్టేషన్. ఇలాంటి పిచ్చి పిచ్చి సూపర్ స్టేషన్స్ లోకి వెళ్ళకూడదు, తత్వాన్ని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి పితృ శ్రాద్ధము తల్లి కానీ తండ్రికి, పితృ అంటే తల్లి అయినా అవచ్చు తండ్రి అయినా అవచ్చు, వాళ్ళు ఈశ్వరులో విలీనమైపోయారు. వాళ్ళు జీవించున్నప్పుడు కూడా ఈశ్వర స్వరూపుడు, మరణించిన తర్వాత జీవించున్నప్పుడే ఈశ్వరుడు అంటుంటే పితృదేవో భగవాన్ మాతృదేవో అంటే ఇంకా మరణించిన తర్వాత ఈశ్వరుడు అంటావో ఆశ్చర్యం, ఇంకా దాంట్లో సందేహమేమి. వారు ఈశ్వరుడు చూచారు, ఈశ్వరుడు కలిసిపోయారు. కాబట్టి శ్రాద్ధంలో వాళ్ళ పేర్లు చెప్పి పిండాన్ని సమర్పించినా అది వస్తుత ఆ రూపంగా ఈశ్వరునే మీరు కొలుస్తున్నారు, పితృదేవత రూపంగా ఈశ్వరునే కొలుస్తున్నారు. ఈ కొలవడం వల్ల మాకు మా పిల్లలు పిల్ల మనవాళ్ళు వీళ్ళందరూ బాగా డబ్బులు సంపాదిస్తారు అభివృద్ధి వస్తారు అలాంటి కోరికలను పెట్టుకోకుండా దృశ్రాద్ధానికి ప్రతిదానికి అలాగా అధ్యాయ లౌకిక జీవనానికి గురి పెట్టడం అది ప్రత్యేకించుకో. లౌకిక జీవనం అలా పోతూ ఉంటుంది, అలా పోతూ ఉంటుంది. పెట్రోల్ ధరలు పెరుగుతాయి, మళ్ళీ డీజిల్ ధర పెరుగుతుంది, ఆదాయాలు పెరుగుతాయి, తగ్గుతాయి, కొంత ఎండలు కాస్తాయి, వర్షాలు పడతాయి, పోతూ ఉంటుంది. ఎలక్ట్రిక్ కరెక్ట్ ఉంటుంది, మళ్ళీ వస్తుంది ఎలక్ట్రిసిటీ అంత. ఈ లౌకిక జీవనానికి భక్తికి ఊరు పెట్టకూడదు, అది అలా పోతూ పితృ శ్రాద్ధాన్ని ఈశ్వరాత్మన బుద్ధితో ఈశ్వరులో విలీనమై ఉన్నటువంటి పితరుల యొక్క ఆరాధన బుద్ధితో పితరులను ఆరాధిస్తే జీవించున్నా మరణించిన ఏ రూపంగా ఆరాధించిన పితరుల యొక్క ఆరాధన ఈశ్వరారాధనే అనే బుద్ధితో నిష్కామంగా చేసినట్లయితే అది మత్కర్మ. మత్కర్మ కృత మత్ పరమ, మత్పరమ ఆల్రెడీ చెప్పేశాను. ఇంకా కథ చెప్పండి, ఆ కథలో ఒక రాణిగారు మిథిలా నెక్లెస్ కావాలట, ఆవిడ్ని వర్ణించాలంటే ఆభరణ పద్మ అని ఆవిడ యొక్క పరమ లక్ష్యం ఏమిటి, ఆభరణ. అది ఆభరణం రాజుగారు ఉత్తీర్ణంతో వస్తే ఎవరైనా రాజుగారి సిక్కులకు ఉత్తీర్ణం వచ్చావా ఏదో ఒకరు కట్టుకుంటారు. అంటే ఆవిడ ఫోకస్ ఎక్కడ ఉన్నట్టు ఆభరణము నందుగా ఆభరణ పరమ. రెండు ఆవిడ ఫోకస్ ఎక్కడ ఉన్నది, డ్రెస్ వస్త్ర పరమ, వస్త్రాలంకార పరమ. మూడు ఆవిడ యొక్క ఫోకస్ ఎక్కడ ఉన్నది, రాజుగారి మీద మహారాజ పరమ. సరిగ్గా అదేవిధంగా భక్తిని ఈశ్వరుని ఎడల భక్తిని ఈశ్వరుణ్ణి పొందిన కొరకే చేయించా, అదే ఈశ్వరుని యొక్క భక్తికి ప్రయోజనం. ఇంకా వేరే ప్రయోజనం ఏమి లేదు. డబ్బు కోసం ఈశ్వర భక్తిని చేస్తారా చేయడం. ఇప్పుడు ఓ కుమ్మరి వాడు భక్తుడుగా ఉండేవాడు, భక్తి నేను చేస్తున్నాను నా కుమ్మరి ఎక్కువగా అమ్ముడు పోవాలి అని ఎప్పుడు భక్తి చేయాలి. కుమ్మరు బాగా అమ్ముడైనప్పుడు అమ్ముడు కానప్పుడు ఏకరూపంగా భక్తిని చేశాడు, అతడు మహాభక్తుడు. అలాగే ఒక కమ్మరి వ్యాపారం అభివృద్ధి అవ్వడం కోసం భక్తి చేస్తే వాడు మత్పరమహ అవడు, వ్యాపార పరమహ అవుతాడు. కాబట్టి సాధ్యభక్తి, ఈశ్వరుడే సాధ్యము, ఈశ్వరుని యొక్క భక్తియే సాధనము. ఆ సాధన సాధ్యములు వెచ్చైపోయేటువంటి భక్తి ఏదైతే ఉన్నదో ఇది అటువంటి భక్తిని పట్టుకోవాలి. మత్కర్మకృత్ మత్పరమ, రెండింటిని పట్టుకోవాలి, రెండింటిని విడిచిపెట్టాలి, రెండింటిని విడిచిపెట్టాలి. అప్పటికాలే కంప్లీట్ అవ్వదు. పట్టుకుని పట్టుకోవాల్సినవి పట్టేసుకుంటే పని అయిపోదు, విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టాలి. ఇప్పుడు వైద్యంలో మందు వేసుకోవాలి, తినకూడని పదార్థాలను విడిచిపెట్టాలి, రెండు కలిసి ఉండాలి. వేసుకునేది వేసుకోవాలి, విడిచిపెట్టి విడిచిపెట్టాలి. మందు వేసుకో వంకాయ విడిచిపెట్టు అంటాడు, అంటే అప్పుడు ఒకటి వేసుకోవాలి ఒకటి
వేసుకుని ఒక కూడా విడిచిపెట్టకుండా పట్టుకుంటే దోషం. కాబట్టి స్వీకరించాల్సిన రంగు ఎంత ముఖ్యమో త్యజించవలసిన రంగు అంతే ముఖ్యం. ఒకప్పుడు పట్టుకున్న దానికంటే విడిచిపెట్టడం ఎక్కువ ముఖ్యం. ఈ శాస్త్రం అటువంటిది. వేదాంతంలో పట్టుకునే దానికంటే విడిచిపెట్టేది ఎక్కువ, నెగ్లెక్ట్ చేసింది ఎక్కువ ఉంటుంది, నిషేధం చేసింది ఎక్కువ. శాస్త్రం యొక్క లక్షణం. ఇప్పుడు మీరు పురాణ పూజ ఉపాసన ఉన్నాయనుకోండి, అక్కడ పట్టుకునేది ఎక్కువ. ఈ పువ్వులు కావాలి, ఆ వస్త్రాలు కావాలి, ఆ వస్తువులు కావాలి, తమలపాకులు కావాలి, పొక్క చెట్లు కావాలి, మరొకటి కావాలి, మరొకటి కావాలి అని అలాగా పోగేయాల్సినవి ఎక్కువ ఉంటాయి. ఉపాసనలో కూడా అలాగే వేదాంతం దగ్గర వస్తే ఇది కావాలి అది కావాలన్నది చాలా తక్కువ ఉంటుంది. ఇది విడిచిపెట్టాలి అది విడిచిపెట్టాలన్నది ఫోకస్ ఎక్కువ. వేదాంత లక్షణం అటువంటిది. వేదాంతంలో చెప్పే భక్తి కూడా అదే హోదంలో పోతుంది. ఎనీవే రెండింటిని విడిచిపెట్టాలి. ఇది ఇక్కడ అసలు సమస్య ఉత్పన్నం అవుతుంది. ఇది పరీక్ష. ఈ విడిచిపెట్టడం దగ్గరే పరీక్ష. పట్టుకోవడం కంటే పట్టుకోవడము పరీక్షే, కానీ పట్టుకోవడం కంటే పెద్ద పరీక్ష విడిచిపెట్టడం. సో శ్రీకృష్ణుడు అంటాడు సంగవర్జిత. ఇది చాలా చిత్రమైనటువంటి ప్రతిపాదనము. అసలు ఆ రకంగా మాట్లాడటమే చాలా విదూరంగా ఉంటుంది. చాలా మంది శ్రీకృష్ణుడు గురించి ఏవేవో కథలు అవి వింటూ ఉంటారు. అని ఆ కథల బేసిస్ గా శ్రీకృష్ణుడి యొక్క ఒక క్యారెక్టర్ ని బిల్డప్ చేసుకుంటారు మనస్సులో. ఆ శ్రీకృష్ణుడి క్యారెక్టర్ మనస్సులో ఒక రకంగా బిల్డప్. సో అది ఆ శ్రీకృష్ణుని యొక్క బోధకి అనురూపంగా ఉండదు. ఎందుకంటే ఒకప్పుడు ఇలాగ చిలవలు పొలవులు అల్లుకుంటూ హద్దు ఆపు ఆపు హద్దు లేకుండా పెరిగిపోయినటువంటి కథలు ఉన్నాయి చూసారా. వీటి వల్ల ధర్మానికి ముప్పు ఏర్పడుతుంది, తత్వశాస్త్రానికి అవన్నీ కూడా చాలా విరుద్ధంగా కూడా ఉంటాయి. ఈ దోషము హిందూ హిందూ తత్వశాస్త్రాలు హిందూ సాహిత్యంలోనే ఈ దోషము వచ్చింది అని పెద్దలందరూ కూడా బాబోయినారు. సో శ్రీకృష్ణుడు అనగానే ఇంకా అర్థంబద్ధమైన కథలన్నీ ప్రచారంలో ఉంటాయి. ఆ కథలన్నింటి బేసిస్ మీద ఒక క్యారెక్టర్ కృష్ణుని కదా మన మైండ్ లో ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా హై స్కూల్ కాలేజీ విద్యార్థి అల్లరి చిల్లరి గారి ఇంట్లో అమ్మాయిలు అంట వస్తున్నాను అనుకోలే ఇది కృష్ణుడు అంటారు. ఎవరైనా రాజకీయ నాయకుడు గవర్నర్ ఎవరో ఏదైనా ఒక అనైతికమైనటువంటి బిహేవియర్ చేస్తే మెయిన్ హెడింగ్ ఏమొస్తుందంటే వి హ్యావ్ ఏ కృష్ణ ఇన్ గవర్నర్స్ ప్యాలెస్ అని మెయిన్ హెడింగ్. ఆయన మురళీకృష్ణుడిలా ఉన్నాడు అంట, పైగా మురళి కూడా అంటే ఈ రకమైన ఎవరు ఈ హిందువులు కాని వాళ్ళు అన్న మాటలు కాదు. హిందువులే హిందువుల్లోనే కృష్ణుడిలా ఉన్నారా అంటే వాడి క్యారెక్టర్ మంచిది కాదని అర్థం. ఐడియా. సో ఈ కథలన్నింటినీ మీరు బేసిస్ గా చేసుకుని భగవద్గీతను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే విద్యాస్థితం. ఇది పెద్ద విషమ ఘట్టమైంది. పురాణాన్ని తత్వశాస్త్రాన్ని దానికి ఏదో రికన్సైల్ చేసేటువంటి ప్రయత్నం ఎప్పటికీ సమస్య. అదివే మీకు సూచనాప్రాయంగా చెప్పాను, ఇంకా అంతకంటే వివరంలో వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకు విషయం అర్థమైపోయింది. శ్రీకృష్ణుడు గీతలో ఏది బోధించినా తన స్వానుభవంతో బోధిస్తాడు. గీత అనుభవ నిఘంటుడు అని తెలియటానికి అనుభవ నిఘంటు ద లెక్సికల్ ఆఫ్ ఇండివిజువల్ ఎక్స్పీరియన్సెస్ జీవితానుభవాలను అన్నింటినీ కాచి వడబోసి ఒక నిఘంటువు కింద తయారు చేస్తే దాని పేరే గీత. శ్రీకృష్ణుడు జీవితంలో అసంగంగా ఉండిపోతాడు. ఉపనిషత్తుల్లో ఆత్మతత్వాన్ని అసంగము అని వర్ణిస్తారు. అంటే అటాచ్మెంట్ లేకపోవడం, ఆసక్తి లేకపోవడం, లంపతత్వము లేకపోవటం. అంటే ఆసక్తి అనే పదం సంస్కృతంలో నీకు ఎంతవరకు బుద్ధికి వస్తుందో అనే సందేహం వచ్చి నేను దానికి పర్యాయ బలాన్ని చెప్పుకుంటూ పోతాను. అలాగా అతుక్కుపోవుట, తగులుకొనిపోవుట, ఆ జిగురు అంటుకున్నట్టుగా అతుక్కుపోవుట, అతుక్కుపోవుట అది ఆసక్తి అంట. అది లేకపోవుట అది అది పూర్తిగా లేకపోవుట దాని అసంగత. ఈ అసంగత అనేది భక్తుడితో ఉండాలి.
మనం సమాజంలో ఎలా చూస్తామంటే భక్తులు అంటే కట్టు బొట్టు జుట్టు మీద ఉన్నంత ఫోకస్ ఇక్కడ ఎదురుగా లేదనే ఒక మహావర్ణం చూస్తాం మనం. అది భక్తి యొక్క తప్పు తెలుసున్న మాట కాదు. ఊరికే అలా గతాలు గతుకో లోక హాని ఎవరో ఒకడు మొదలుపెడతాడు ఒక కష్టం ఒకటి ఊరో వాళ్ళందరూ ఆ కష్టంలో పట్టుకుపోతూ ఉంటారు. ఇంకే తప్ప అది తప్పు అని తెలిసిన మాట తప్పు ఎవరికి ఆ మొదలు పెట్టిన వాడికి ముందే తెలియదు. వారి రకాల పోయే జనానికి ఆ తత్వం తెలిసే ప్రసక్తే ఉండనే ఉండదు. కాబట్టి ఇక్కడ భక్తి అంటే అది ఒక మహోన్నతమైన అంతరంగ వికాసం. భక్తి అంటే అంతరంగ వికాసం. అంతరంగం ఏ స్థాయికి వికసిస్తుందంటే అది ఒక మహాజ్ఞాని జీవన్ముక్తుడి స్థాయికి వికసిస్తుంది. అటువంటి వికాసము నాకు భక్తి అంటే అంత ఉన్నతమైన స్థానంలో భక్తిని కూర్చోబెడతారు భగవద్గీతలో. సో అంచేతనే ఒక స్థాయి వచ్చేటువంటి భక్తికి జ్ఞానానికి ఇంక తేడా ఏముండదు. భక్తియే జ్ఞానము, జ్ఞానమే భక్తి. చతుర్థి లక్షణ భక్తి అని జ్ఞానానికే భక్తిని మరో పేరు అలాగా దాన్ని నిరూపిస్తారు. ఎనీవే సంగవర్జిత మనకి ఈ సంసారంలో అన్నిటి మీద చాలా ఆసక్తి ఉంది. ఆసక్తి నన్ను అడుగుతారు స్వామికి మా మేనతో ముందు ఏదో పరీక్షలకు వెళ్తున్నాడు వాడు పరీక్షలో ఫస్ట్ క్లాస్ ప్లస్ అవ్వడం కోసమని నేను ఏ పూజ చేస్తే బాగుంటుంది అంటే నేను నాకు ఇది భక్తి అవుతుందా ఎలా అవుతుంది అవదా భగవద్గీత భక్తి అవ్వదా భక్తి భక్తి అసంగంగా ఉండవని చెప్తున్నాడు కానీ మేనతో ముందు పరీక్షలు వెళ్తున్నాడు మేనమావ ఉంటేమో వేసాకు వెళ్తున్నాడు కాబట్టి భక్తి చేస్తారంటే అది ఏ రకమైన భక్తి అవుతుంది. అది రాజస భక్తిలో కూడా దాన్ని విమర్శడానికి మనం కష్టపడాల్సి ఉంటుంది. దాన్ని ఈ భక్తి అనే దాన్ని అలాగే దాన్ని దిగదార్చి దాన్ని ఏ రకంగా నిలబెట్టాలో అర్థం కానీ స్థితికి పట్టుకొచ్చి మనం అని అనిపిస్తుంది. వాటెవర్ సో సంగవర్జిత మన కర్తవ్యాన్ని మనం చేస్తాము. మనం ఆసక్తి లేకుండా ఉండాలి. కర్తవ్యాన్ని చేస్తాం ఆసక్తి లేకుండా ఉంటాం. ఇప్పుడు ధనమునందు ఆసక్తి లోపం ఉండటం మనం ఊహించినంత ధనం మనకు అవసరం ఉండదు. మనం అలా ఊహించుకుంటాం. ఈ ఆసక్తి ఏం చేస్తుందంటే ఇంత అవసరం పడుతుంది అంత అవసరం పడుతుంది అనే భ్రమల్ని మనకు కల్పిస్తుంది. తర్వాత మనం చాలా ఇన్సెక్యూర్ గా ఉంటాం. అంటే ఒక అభద్రతా భావంలో ఉంటాం సంసారాసక్తి కారణంగా. ఈ అభద్రతలో ఉండి ఆలోచించినప్పుడు బాగా ఎక్కువ డబ్బు మూట కట్టినట్లయితే మనకి భద్రత లభిస్తుంది, సెక్యూరిటీ వస్తుంది అని అనుకుంటాం. డబ్బు మూట కడితే భద్రత వస్తుందా అభద్రత వస్తుందా అది కొంచెం లోతుగా ఆలోచించవలసిన విషయం. భద్రత వస్తుందని మూట కడతాం కానీ డబ్బు భద్రతను తీసుకురాదు అభద్రతను తీసుకొస్తుంది. ఇది ఎలాగంటే బంగారము ఒత్తి నిండా బంగారం పెట్టుకుంటే అది భద్రత అభద్రత అంటే అది మీరు ఎలా అర్థం చేయాలంటే అలా అర్థం చేయాలి. ఎప్పుడైనా పిల్ల పెళ్ళో ఎన్నో కుదిరి సమయానికి డబ్బులు వెళ్తే కంటి తీసుకెళ్లే ముత్తూట్ ఫైనాన్స్ లో పెట్టి డబ్బు తెచ్చుకోవచ్చు అని అర్థం చేయొచ్చు. కానీ ఆ కంటి కోసం ఎవరో కంఠాన్ని ఉత్తరించేటువంటి ప్రమాదం కూడా లేకపోవడం. కాబట్టి ధనము భద్రతను కలగజేస్తుంది అనే ఒక వ్యామోహంలో మనిషి ఉండడం చేత ధనమునందు ఆసక్తిని పెంచుకుంటాడు. అతనికి ఆసక్తి ఏ స్థాయికి జరుగుతుందంటే ధనం కోసం దేవుణ్ణి పూజించే స్థాయికి జరుగుతుంది. ధనాసక్తిని విడిచిపెట్టుము అని దేవుడు సహాయంతోంటే ఆ దేవుడు విగ్రహం పెట్టి ధన సమృద్ధి కోసం నేను పూజిస్తున్నాను నేను అంటే ఆయన తల పట్టుకోవాలా ఎలాగైనా నేను చెప్పి చెప్పి వీళ్ళు చేస్తున్నాను ఒక హ్యాండిల్ తీసుకెళ్ళి ఆయన అలా అలాగే ఈ ఆసక్తి అనేది భోగాసక్తి రెండవది ధనాసక్తి భోగాసక్తి భోగము ఎందు ఆసక్తి దీనికి ఒక చిన్న దృష్టాంతం. ఇప్పుడు ఆకలి వేస్తే భోజనం కావాలి ఇంకో గంట అయితే మనం గంట కాకుండానే భోజనానికి వెళ్తాం. సో భోజనము చేయటం తప్పు కాదు దాన్ని మానక్కర్లేదు మానలేదు కూడా. అటువంటి ప్రపోజల్ అది ప్రకృతి వెళ్తుంది. అటువంటి ప్రపోజల్ అసలు ఉండనే ఉండదు శాస్త్రంలో. శాస్త్రంలో ఏం చెప్పినా
ప్రకృతికి అనుకూలంగా ఉంటుంది తప్ప విరుద్ధంగా ఉంటారు. కాబట్టి భోజనం చేయటం దేహయాత్రకు ఆవశ్యకం, కాబట్టి దేహ ఆ భోజనం చేస్తాం. కానీ ఆ భోజనం ఏ విధంగా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అని దాని పలు రుచులయ్యేలా వ్యామోహము కలిగి ఉంటే అది ఏమవుతుంది, దేహయాత్ర కోసం చేసే భోజనము భోగాసక్తి అనే రూపంగా మారుతుంది. ఎప్పుడైతే భోగాసక్తి వచ్చిందో అంతా నష్టమే, ఏ లాభము ఉండదు. దేహారోగ్యం నష్టం, భోగాసక్తి ఉన్నవాడికి ధనము వాడు పోగేసుకున్న డబ్బులతో పోయి వాడు ఆర్థికమైన ఇబ్బందుల్లో పడుకుతాడు. భక్తి అనేది భోగాసక్తి గలవాడికి దరిదాపులకు కూడా రాదు. కేవలము భోగాల కోసం భక్తి చేసి వాళ్ళు ఉన్నారు సరే, ఆ భక్తి దాన్ని గౌణ భక్తి అంటారు. అదేదో ఏదో దేవుడు పేరు చెప్పేదో కొంత కడుగులు చేస్తున్నాడు కాబట్టి ఎంకరేజ్ చేయడం కోసం. ఎప్పటికైనా నిష్కామ భక్తి అనే సామ్రాజ్యంలోకి వస్తాడు లే, ప్రస్తుతానికి దేవుడు దగ్గరకు వచ్చాడు కనుక సకామంగా అయినా ఎప్పటికైనా నిష్కామ భక్తి సామ్రాజ్యంలోకి వస్తాడు రాకపోతాడా అనే ఉత్సాహంతో వాడిని ఎంకరేజ్ చేయడం కోసం దాన్ని యాక్సెప్ట్ చేస్తాం తప్ప అది భక్తి యొక్క యథార్థ స్వరూపానికి విరుద్ధమే. కాబట్టి విషయ భోగములందరి ఆసక్తి దాన్ని పూర్తిగా విడిచిపెట్టవలను. ఇక విషయములను విషయములంటే ఇంద్రియ భోగములు ఏ మేరకు స్వీకరిస్తాము అంటే కేవలము దేహయాత్రకు పరిమితమైన విషయములను మాత్రమే స్వీకరిస్తాం. దేహయాత్రకు మించి భోగాసక్తితో విషయములను స్వీకరించుట అది భక్తికి విరుద్ధము. కాబట్టి అసంగత భోగాసక్తి పెరుగుతుట అది అసంగతలో మూడో అంశం. ఈ రెండింటికంటే కూడా కఠినమైనది మూడవది అసంగత ఆసక్తి పెరుగుతుట. అదేమిటంటే నావారు అనే పేరుతో మనకు తీవ్రమైన ఆసక్తితో జీవిస్తూ ఉంటాం. ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటారు, పిల్లలు పిల్లలు కొడతారు, ఆ పిల్లల మీద చిన్నతనంలో ఎంతో కొంత ప్రేమ, వారి ఎందులని వారి ఎందు నా వారు అనే భావన, వాళ్ళని శ్రద్ధగా ప్రేమగా పెంచడము, పెంచి పెద్ద చేయటము, విద్యా బుద్ధులు నేర్పించడము, ఇదంతా కూడా కర్తవ్య బుద్ధితో చేయాల్సి, కర్తవ్య బుద్ధి ఇది నా కర్తవ్యము అనే బుద్ధితో చేయాలి. కానీ మనం ఏం చేస్తామంటే కర్తవ్య బుద్ధి కంటే కూడా ఆసక్తి ఎక్కువ. సో ఈ సంతానము ఎడల ఆసక్తి ఉంది. ఈ ఆసక్తి ఏ రూపంగా ఉంటుందంటే కొంతమంది తల్లిదండ్రులు మాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు, వీళ్ళిద్దరినీ చదివించేసి మా ఉద్యోగాల్లో చేరేస్తే మేము ఇంత సుఖంగా ఉండిపోవచ్చు, మాకు ఇంకా ఆర్థికమైన సమస్య ఏమీ అని అందుకోసమని వాళ్ళని చదివిస్తూ ఉంటారు. వీళ్ళు ఉద్యోగానికి వెళ్ళిపోతే మనకి ఇంకా డబ్బు లోపు ఉండదు, వీళ్ళు మనకి ధనాన్ని ఇస్తారు. ఆ దృష్టితో పిల్లల్ని చదివించిన వాళ్ళు చాలా పెద్ద నిరాశకి గురి కాక తప్పదు. ఎందుకంటే వీళ్ళు చదివి పెరిగి పెద్దవాళ్ళ ఉద్యోగాలు చేసే స్థాయి వచ్చేప్పటికీ వాళ్ళు తల్లిదండ్రుల యొక్క ఆకాంక్షను నెరవేరుస్తారు అనేది అది కలలో మాట, ఏమీ అయ్యి మాట కాదు. వాళ్ళ సంసారం వాళ్ళకి ప్రారంభమైపోతుంది, వాళ్ళు వివాహాలు చేసుకునే పిల్లల్ని తిన్న తర్వాత ఇంకా తల్లిదండ్రులను ఏదో ఇంకా కర్తవ్యమైన లేకపోతే ఒక కల్చరల్ ఒక కష్టం అవుతుంది, కష్టమని తల్లిదండ్రులు పెద్ద వయసులో వాళ్ళు ఎక్కడిపోతారు, మన ఇంటిలో ఉంటారు, సరే ఉండమే అని ఒక కష్టపడిగా ఒక ఫ్యామిలీ ట్రెడిషన్, లేకపోతే సమాజానికి కొంత వెరచి తర్వాత కొంత పితృభక్తి, ఇన్ని అంశాలు జోడించి వాళ్ళు పిల్లలు తల్లిదండ్రులనే అలాగా భరిస్తారు తప్ప అదేదో అటువంటి పరిస్థితిని మనం తెచ్చుకోకపోవడమే మంచి కోసం. ఇంకేతనే మన మహర్షులు ఏమన్నారంటే ఎలా పిల్లల్ని పైకి వాళ్ళు పైకి వచ్చిన తర్వాత వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ మీద ఆసక్తి లేకుండా మనం మానప్రస్థాశితమాన్ని స్వీకరించి ఋషుల వలె గురువుల వలె ధ్యానము, ఈశ్వర ఆరాధన, తర్వాత వేదాంత శాస్త్ర అధ్యయనము అది చేసుకుంటూ మనం నిర్లిప్తంగా జీవించాలి తప్ప ఇగో మీరు నా కొడుకు, ఇవి నా కోడలు, మీరు నా మనవులు మనవరాలు అలాగా అదే లంపటంలో ఒక జనరేషన్ సంసారం అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ సంసారంలో కూడా బాగా లోతుగా ప్రవేశించేసి
చేసి అగైన్ బిగిన్ లివింగ్ ద హోల్ గ్యాప్ థింగ్ వన్ మోర్ టైమ్ ఇట్ ఈస్ నాట్ ఎ వెరీ వైస్ థింగ్ అది నేను కొంచెం మొహమాటంగా కూడా చెప్పాను ఎవరికి వారు వారికి ఉండే పరిస్థితిని పరిస్థితిని అమాయించుకుని చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి పుత్రాసక్తి పుత్రికాసక్తి సంతానం ఉందని ఆసక్తి ఇది పెద్ద భారము మహాభారం ఆ విధంగా బరివెక్కినటువంటి హృదయంతో మీరు ఈశ్వరుణ్ణి ఆరాధించటం అనేది అది సంభవం కాదు ఏదో మేము చేసేస్తున్నాం జపం చేసేస్తున్నాం బుద్ధి చేసేస్తున్నాం అని ఏదో సెల్ఫ్ సాటిస్ఫైడ్గా కొంత ఉద్యోగం ఉండొచ్చు కానీ వాస్తవంలో భక్తి యొక్క స్వరూపం ఎలా ఉంటుందంటే ఈ కొడుకు కూతురు ఈ సంతానము వీడు నా సంతానము కాదు ఈశ్వరుని సంతానం అది ఈశ్వరుని యొక్క బిడ్డలు తప్ప నా బిడ్డలు కాదు ఈ లోకంలోకి నా ద్వారా వచ్చాను ఇప్పుడు ఈశ్వరుడు ఎవరినైనా ఒక జీవుని లోకంలో పంపించాలంటే అలా ఆకాశం నుంచి అలా జారవిడవాడు ఏ పురాణ గాథలు కూడా అక్కడి నుంచి అలా కట్టి కింద పడేసింది అలా ఉన్నాం ఒక పిల్లలను ఒకటి తయారు చేసి ఠక్కు మన సమాజం అలా పడేయడం మరి ఈశ్వరుడు సృష్టిస్తాడు కదా సృష్టికర్త సృష్టిస్తాడు కదా అలా సృష్టిస్తాడు వీడి ద్వారా సృష్టిస్తాడు కాబట్టి వాళ్ళు ఈ లోకంలోకి ఈశ్వరుని యొక్క సంకల్పం చేత వచ్చారు మన ద్వారా వచ్చారు మన ద్వారా వచ్చేదే కాని మనము కర్తలము కాదు కర్త ఈశ్వరుడు మన ద్వారా వచ్చారు కాబట్టి వాళ్ళు ఈశ్వరుని బిడ్డలు తప్ప మన బిడ్డలు కాదు అనేటువంటి అంతటి అసంగత హృదయంలో ఎవరి హృదయంలో పురుషుగా ఉంటుందో వాళ్ళే ఆ పెరుగులను కూడా తమ కర్తవ్యాన్ని చక్కగా నిర్వహించగలుగుతారు ఎందుకంటే ఆసక్తి అనేది కర్తవ్య నిర్వహణకు కూడా ఆటంకమే ఉంది ఆసక్తి ఉంటే కర్తవ్యం బాగా నిర్వహించగలుగుతారని అనుకుంటుంది ఆసక్తి ఉన్నవాడు కర్తవ్యాన్ని కూడా చెడగొట్టారు అసంగంగా ఉన్నవాడు కర్తవ్య నిర్వహణని ఫుల్ ఎక్స్టెంట్ పూర్తిగా చక్కగా నిర్వహించగలుగుతాడు తర్వాత కర్తవ్యం అయిపోయిన తర్వాత నిర్లిప్తంగా అసంగంగా ఉండిపోతాడు దానివల్ల వీడి మనస్సుకి భారం ఉండదు శాంతం ఉంటుంది పిల్లలకి చాలా విశ్రాంతిగా ఉంటుంది ఎందుకంటే చాలాసార్లు ఏమవుతుందంటే తల్లిదండ్రులు తెలుసో తెలియకో కుశ తెలియకపోవడం జరిగిన అయ్యుంటుంది పిల్లల్ని బ్లాక్మెయిల్ చేస్తారు ఇమోషనల్ బ్లాక్మెయిల్ ఇమోషనల్ బ్లాక్మెయిల్ అంటే ఏమిటంటే ఒక ఆయన ఉన్నాడు ఒక అన్నగారు తమ్ముడు చదివించి తమ్ముడు పరీక్ష రాసింది ఉద్యోగంలో వచ్చే టైంకి నీ చదువుకి 10,000 అప్పయింది అన్నమాట పాఠకాలకు నీ చదువుకి అప్పయింది నేను నా ఏమీ నా సొంతానికి పెట్టుకోకుండా అప్పు చేసి నేను చదివించాను అని మొదలుపెట్టాను చదివించిన అతను అందరూ చదివించబట్టే నా డిగ్రీ పూర్తయితే నేను ఉద్యోగం చేస్తున్నాను సందేహం లేదు కానీ నీ చదువుకి అప్పయిందని మొదలుపెట్టాడంటే ఆల్రెడీ బ్లాక్మెయిల్ మొదలుపెట్టాడు వీళ్ళన్నా నా ఉద్యోగం తక్కువ ఉద్యోగం అన్నాయా బిఏడ్ అసైన్ చేయించాము నన్ను ఎన్ని చేసేవాడు అర్థం చేసేవాడు బిఏడ్ ఎలా అసైన్ అయిపోయాడో నక్కుగా జాయిన్ అయ్యాను ఇప్పుడు నేను నీకు నువ్వు 10,000 అప్పుకుంటున్నావు నా నెల జీతం 500 నీకు 10,000 ఒక ఎలా చూస్తుంది అని వీడు అంటాడు అంటే ఆయన అంటాడు కట్నం డబ్బు ఇచ్చేసే సరిపోతుంది ఆఖరి వీళ్ళు కట్నం డబ్బు ఇచ్చేసి ఆ అప్పు తీర్చడానికి సహకరించింది కట్నం డబ్బు ఇచ్చేసింది దీన్ని బ్లాక్మెయిల్ అంటారు బ్లాక్మెయిల్ అంటే పిల్లల్ని ఎత్తుకుపోయి బ్లాక్మెయిల్ చేసినట్టు కాదు ఇమోషనల్ బ్లాక్మెయిల్ ఇమోషనల్ బ్లాక్మెయిల్ అలాగే పిల్లల్ని అస్తమానం పెంచి పెద్ద చేసాం అంటుంటే వాడు అమ్మాయితో కలిసి షికారుకు వెళ్దాం అనుకుంటుంటే మా పిల్లాడుంటే నేనే పెంచి పెద్ద చేశాను మీరేం చేశాననుకోండి వాడు కాకో అమ్మాయితో కలిసి షికారుకు వెళ్దాం అనుకునే టైంలో మీరు అలా అన్నారనుకోండి నువ్వు ఏం చేయాలి అమ్మాయితో వచ్చి షికారుకు వెళ్ళాలి అంటే వీడి కాళ్ళు కొడుతూ కూర్చోవాలి వర్షం తిరిగి ఇటువంటి ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు తల్లిదండ్రులు తెలుసో తెలియక అంతే ఒకప్పుడు తెలియకపోవచ్చు తెలియకుండానే వాళ్ళ నెత్తి మీద ఒక భారంగా ఉండడం లేకపోతే వాళ్ళకి వాళ్ళని ఆబ్లిగేట్ అయ్యేట్లా చేయటం మేక్ దెమ్ ఆబ్లిగేటెడ్ అంటే వాళ్ళు ఎలా ఫీల్ అవ్వాలి
నన్ను బాగా పెంచి పెద్ద చేశారు తండ్రిగారు తల్లిగారు వీళ్ళకి మనం మనం తీర్చుకోవాలి అనే ఫీలింగ్ వారికి బలంగా కలగాలి. వాళ్ళందరూ వారికి కలగకపోతే మనం కలిగించడం కొంత సపోర్ట్ చేస్తాం. ఈ విధమైనటువంటి ఆసక్తి ఎప్పుడైతే మనలో ప్రవేశం చేసిందో ఈ ఆసక్తి వల్ల మనం పిల్లలతో మనకు ఉండే రిలేషన్స్ కలుషితమవుతాయి. ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికల్ ఇన్ ఎనీ సెన్స్. లోక దృష్టిలో ప్రాక్టికల్ సెన్స్ లో కూడా చూసుకుంటే అంత తెలివి తక్కువ ఉండడం అదే విధంగా ఉంటుంది. పిల్లలకి ఫ్రీడమ్ ఉండదు, మనకి ఫ్రీడమ్ ఉండదు, మనం సంసారంలో అతుక్కుపోయి ఉంటాం. అసలుగా అనేది మనకు అనుభవానికి రాదు. మనం ఉంటే పూజలో చేస్తూ ఉంటాం, తీర్థయాత్రలు చేస్తాం, నదిలో మంటలు వేస్తాం, అష్టోత్తరం అంటాం, సహస్రం అంటాం, పారాయణం అంటాం, ఇవంటాం, అవంటాం అంటాం. హడావి చేయడమే తప్ప అంతరంగ వికాసం చెందాం అది యథార్థమైన భక్తి అని తెలుసుకో. యథార్థమైన భక్తి అంటే యూ ఫ్రీడమ్, యూఆర్ ఫ్రీ, ఐఆమ్ ఫ్రీ. ఇతరులకి ఏ మేరకు ఫ్రీడమ్ ఇవ్వగలుగుతారో అదే మేరకు మీకు ఫ్రీడమ్ అవ్వాలని వస్తుంది. ఆ ఫ్రీడమ్ లేకుండా మీరు ఈశ్వరుణ్ణి ప్రేమించలేరు. మీరు సంసార భారం అంత గట్టిగా నెత్తి నుండి బరువు పెట్టేసుకుంటే మీ ఈశ్వరుని ఎలా ప్రేమించగలుగుతారు? ఫ్రీడమ్ అండ్ లవ్ ఫ్రీడమ్ లేని హృదయంలో లవ్ ఉండదు. రిచువల్స్ ఉంటాయి, మంత్రాలు ఉంటాయి, తంత్రాలు ఉంటాయి, లవ్ ఉండదు. లవ్ ఉండాలంటే ఫ్రీడమ్ ఉండాలి, ఫ్రీడమ్ ఉండాలంటే అటాచ్మెంట్ ఉండదు. కాబట్టి సంగవర్జిత చాలా ప్రధానమైనటువంటి లక్షణం అది ఉండ అసంగత. ఏదో మేరకు ఏ మేరకైనా ఏదో 1% 5% 10% అసంగత ఆ మేరకు అల్పమో అధికమో అనుభవానికి రాకుండా భక్తి ఎన్నటికీ పరిపక్వం కాదు. మీకు భక్తి అన్నది అట్టహాసం చేయటము లేదంటే రిచువల్ తంతు ప్రకృతిగా చేయటము వాటి వల్ల భక్తి నిరూపితమవుతుందని అవగాహన అనుకుంటే అంత పొరపాటు కానీ నాహం తుష్యేచ్చితోచ్చాయాంసంలో భాగవతంలో శ్లోకం మూర్తి పెట్టి అట్టహాసంగా అధికమైనటువంటి మెటీరియల్స్ తోటి పేద పెద్ద పూజలు చేస్తే నేను సంతోషిస్తాను, నువ్వు వెనలోకపోవచ్చు అని అంటాడు శ్రీ అని కపిల దేవభూతి సంవాదంలో కపిల భగవాన్ అంటాడు. కాబట్టి ఆసక్తి అనేది దోషం. నేను మీకు ఏదో చెప్తున్నాను అంటే ఏదో మరో లెక్చర్ ఇస్తున్నాను అనుకోవద్దు, అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను. ఆసక్తి మహాదోషము, ఆసక్తిని విడుచుట చాలా కష్టం, రెండు కష్టం. అది ఎంత దోషమో దాన్ని విడవడం అంత కష్టం. సిగరెట్ అలవాటైన వాడికి స్మోకింగ్ ఈజ్ డేంజరస్ ఫర్ హెల్త్ అని ప్రతి పెట్టే మీద పెళ్లి చేసి పెట్టడం అయినా కూడా వాడు విడిచిపెట్టడు. ఎందుకు తెలుసునా? విడిచిపెట్టాలి వ్యసం, ఈ ఆసక్తి కూడా అట్టిదే. కానీ తెలిసి 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 రామనామం అనేది అన్నట్టుగా ఈ ఆసక్తి దోషము అని మీరు గుర్తించి ఆ దోష దృష్టితో దాన్ని చూస్తూ మీరు మనస్సు పెట్టి ప్రవర్తిల్లినట్లయితే ఆ పెద్ద మనస్సు చేసుకుని పిల్లలగల చాలా పెద్ద మనస్సు వయస్సే కావాలో పెద్దే కాకుండా మనస్సులో కూడా చాలా పెద్ద అన్నంత పెద్ద మనస్సు పెట్టుకుని పిల్లల వేయడం వ్యవహరించటము తర్వాత దృఢమైన తీవ్రమైన వైరాగ్యంతో పిల్లలగల వ్యవహరించటము భోగములేల ధనములే ధనములేలా కూడా అటువంటి తీవ్రమైన వైరాగ్యం కలిగి ఉంటా ఆ దిశలో మంచి గట్టి ప్రయత్నాన్ని చేసినట్లయితే అద్భుతమైన ఫలములను మనం ఇప్పుడు ఇక్కడ సాధించగలుగుతాం. అది సంగవర్జిత. ఇంకొక లక్షణం ఉంది మనం విడిచిపెట్టాల్సింది మరొక అదేమిటంటే వైరము. నిర్వైర సర్వభూతేషు వైరములు విడిచిపెట్టాలి. ఆశ్చర్యం ఏమిటంటే నేను ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటాను సన్యాసులు సాధువులు కూడా వైరాన్ని ప్రమోట్ చేసే మాటలు మాట్లాడతారు. తప్పదండి, వాళ్ళు ఇలాగా వీళ్ళిలాగా మనం వీళ్ళ మీద ఖర్చు పెట్టాలి, వాళ్ళ మీద మనం యుద్ధాన్ని ప్రకటించాలి అని మాట్లాడుట అది రాజకీయ నాయకుడికే శోభను ఇయ్యదు. కషాయాన్ని ధరించి అటువంటి మాట మాట్లాడుతున్నారు అంటే
ఏ రీజన్ చెప్పినా కూడా అది సరికాదు. శ్రీకృష్ణుడు ఏమంటున్నాడు, నిర్వైర సర్వభూతేషు సకల ప్రాణుల యెడలా వైరము లేకుండా. ఇది కలియుగము అంటారు. మనవాడు ప్రతిదానికి కథలు చెప్పేసి దాని తప్పులు తెలుసుకోకుండా అయిపోతూ ఉంటారు. కలియుగము అంటే ఏమిటి, కాలు కొడుకున్నప్పుడు కాలు దగ్గర కొంచెం చోటు తడవకపోతే అక్కడ కలి ప్రవేశిస్తారని ఏదో పిచ్చి పిచ్చి కథలు. ఏదో కళ మీద నీళ్లు పోసుకుంటారు, నీళ్లు చెప్పుతాం, నీళ్లు తక్కువ అయిపోండి, కొంచెం పొడిగా ఉండిపోతే అక్కడ కలి వచ్చేస్తారా, వీళ్ళు మహాపాప అయిపోతారా, వీళ్ళు ఐసా హోతా అలా ఎక్కడైనా ఉంటుందా, ఇలాంటి కథలు పెట్టేసుకుని ఆ తర్వాత కలి అంటే ఏమో బొమ్మలు ఉంటాయి, ఏదో గేదెలో ఉంటాడు ఆవులో ఉంటాడని ఏదో పిచ్చి పిచ్చి కథలు పెట్టుకుంటావు. ఆవుకి నాలుగు పాదాలు ఉంటే కలిలో ఒక్క కాలుతో ఒక్క కాలుతో ఎలా నడుస్తుంది, అది ఫిజికల్ గా ఆవు నడిపిస్తుందా, ఫిజికల్ కాదు అది. అంటే జనరల్ గా చెప్పారు కలి కాలంలో 25% కంటే తక్కువ ఉండదు, ఇంజంతలు అలా చెప్పారు. మామూలుగా ఏ కాలమైనా 50% ధర్మం 50% అధర్మం అవుతుంది, అది ఇది లా ఆఫ్ నేచర్. ఊరికే కథలో అలా చెప్తారు, పురాణ దృష్టి ఒకప్పుడు మిస్లీడింగ్ గా ఉంటుంది. కాబట్టి కలి అంటే అర్థం ఏంటంటే కొమ్ములు, లేకపోతే ఎవరో అక్కడ దారిలో ఉండి నల్లగా ఉండి ప్రవేశించేస్తారు, ఇట్స్ నాట్ లైక్ దాట్. ఎవరు జంతులోనో ఒకడు రాక్షసుడు ఒకడు ఉన్నాడు, నో ఎవడు కాదు రాక్షసుడు. సంసారాసక్తి కలిగిన మన మనస్సే రాక్షసుడు, వేరే ఏమి రాక్షసుడు. కాబట్టి కలిహి అంటే సంస్కృత పదం అది, పాణిని వ్యాకరణం ప్రకారం మనకు అర్థం ఉన్నది కలిహి కలహ, కలహమే కలి. మీ హృదయంలో కలి ఉంది అన్నదానికి నిదర్శనం ఏమిటంటే మీ హృదయంలో కలహం ఉన్నదా, కలహం ఉందా, అత్తగారికి కోడలకి కలహం ఉన్నదా, అదే కలి. పురోహితుడికి భక్తుడికి కలహం ఉన్నదా, అదే కలి. దేవాలయంలో పూజారికిను భక్తుడికి మధ్యన మాట వెళ్లాడుకుంటున్నారా, అదే కలి. బ్రదర్స్ ఇద్దరు ఆస్తి తగాదాలు కొడుతున్నారా, అదే కలి. ఆడబడుతులు అత్త కోడళ్ళు ఆడబడుతులు ఆ అమ్మాయిలు కోడళ్ళు కలిసి బంగారం కోసం దెబ్బలాడుకుంటున్నారా, లేదా ఎస్ లేదు, అదే కలి. ఆస్తి తగాదాలకు దెబ్బలాడుకుంటున్నారా, లేదా పిల్లలు 2 ఎకరాలో 3 ఎకరాలో ఉంటుంది దానికోసం దెబ్బలాడుకుంటున్నారా, లేదా ఎస్ అదే కలి. కలిహి కలహ, కలహమే కలి, అది మన దరిదాపుల్లో ఉంటుంది. మనం దానిని ప్రమోట్ చేయకూడదు. ఎదరవాడు మన వ్యక్తి మీద ముట్టే ప్రయత్నం చేసినా కూడా మనం దానిని స్వీకరించకూడదు. మీకు లా చెప్తా, ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు అనుకోండి, కలహం కదా అది, వైరము కలహము. చూడండి, ఇద్దరు వివేకవంతులు, ఇద్దరు వివేకము గలవాలనుకోండి, కలహం ఉండదు. ఆస్తి ఇన్వాల్వ్ అయిన చోట కూడా, ఆస్తి కొంపకాలలో కూడా ఇద్దరు బ్రదర్స్ కానీ లేకపోతే ఆస్తి పంచుకోవాల్సిన ఇద్దరు వ్యక్తులు, పురుషులు కానీ స్త్రీలు కాదు, వివేకవంతులైతే ఇద్దరు కలహం ఉండదు. ఎంత ఆస్తి అయినా కలహం లేకుండా స్మూత్ గా అయిపోతుంది. ఒకడు వివేకవంతుడు, రెండో వాడు వివేకం లేని వాడు అనుకోండి, అప్పుడు కూడా కలహం ఉండదు. ఇద్దరి ఎందు వివేకం లేనప్పుడు మాత్రమే కలహం. కాబట్టి మన వైపు మనకి వివేకం ఉందనుకోండి, ఎదరవాడికి వివేకం లేదనుకోండి, కొంతమంది అలా అంటారు. నన్ను ఏం చెబుతారంటే వాడు దుష్టుడు వాడికి వివేకం లేదని, కలహం ఉందా ఆ ఉంది మనైతే నీకు కూడా వివేకం లేదు. ఎందుకంటే ఒక్కడికి వివేకం ఉందా, కలహం. కాబట్టి మన తరఫునండి కలహానికి తాగు ఇయ్యకూడదు. ఇప్పుడు 100 రూపాయలు పంపకం దగ్గర తేడా వచ్చిందనుకోండి, వాడు 75 లాగేసి మనకి పార్టీ ఇస్తానన్నాడు అనుకోండి, మనమే దగ్గరికి పిలిచి పార్టీ జీవులు పెట్టుకున్నానా, తీసుకో 75 అని ఇచ్చి ఆశీర్వదించి పంపించాలి, అంతేగాని కలహం చేయకూడదు. భగవంతుడు ఇస్తాడు నేను వాడే మనకి ఇచ్చి అన్నట్టుగా ఉన్నాను. ఈశ్వరుణ్ణి శరణాగతి చేసిన తర్వాత మనకి కలహానికి తావే లేదు. అస్థి గురించి కాదు, దేని గురించి కలహం అనేది ఉండకూడదు, దేని గురించి వైరం ఉండకూడదు. వైరం అనేది ఉండకూడదు. ఈ సృష్టిలో శత్రువు లేడు, మిత్రుడు శత్రువు అనే భేదము లేదు, అంతటా ఈశ్వరుడే కలడు.
ప్రతి ప్రాణి హృదయంలో ఈశ్వరుడే ఉన్నాడు. తిడుతున్నారనుకోండి ఒకరు, ఆహా ఈ తిట్టివాడు హృదయంలో ఈశ్వరుడు ఎంత గొప్ప విలాసగా ఉన్నాడు, నా తిడుతో నా ఎగల దోషాలని ఆరోపిస్తూ ఏవో కొన్ని సత్య దోషాలని కొన్ని మిథ్యా దోషాలని కూడా ఆరోపిస్తూ ఏమి లేవ చేస్తున్నాను ఈశ్వరుడు అనుకోవాలి తప్ప అదిగో నన్ను తిట్టావా అని అనుకోవాలి. నిందించేవాడు మన మిత్రుడే, పొగిడేవాడు మిత్రుడే, అంతే తప్ప కలహము వైరము అనేది ఉండకూడదు. కులం బేసిస్ మీద, వర్ణం బేసిస్ మీద, అస్థిపాస్తుల కోసం, మతం బేసిస్ మీద, ప్రాంతం బేసిస్ మీద వైరం అనేది హృదయంలో ప్రవేశించిందంటే అది రాజకీయం అయిపోతుంది తప్ప భక్తి అనిపించుకోదు. దేవుడు పేరుతో వైరం చేయుట అది ఆ దైవ భక్తికే విరోధము. దైవ భక్తినే మనం తలకిందులు చేసినట్టు. కాబట్టి హృదయంలో ఈ యాంగులారిటీస్ అంట, అంటే కంప్లైంట్స్, ద్వేషభావము, లేకపోతే వీడు నాకు అన్యాయం చేసేది, ఎవరో అన్యాయం చేయండి, ఎవరో అన్యాయం చేయండి, మనకి మనమే అన్యాయం చేసుకుంటాం, ఇంకొకరు అన్యాయం చేసేదని భ్రమపడి తద్వారా మనకు మనమే అన్యాయం చేసుకుంటాం. కాబట్టి ఇటువంటి భావాలు ఏవైతే నెగిటివిటీ అంటారు సైకాలజీలో, ఈ నెగిటివిటీ అంతా కూడా ఇది ప్రాక్టికల్ లైఫ్ కి బంధకరం. శరీర ఆరోగ్యానికి మంచిది కాదు, మానసిక ఆరోగ్యానికి మంచిది కాదు, భక్తికి పూర్తి గొడ్డలి పెట్టు. కాబట్టి ఏ హృదయంలో వైరము ద్వేషము ఉంటాయో ఆ హృదయంలో భక్తి ఉంటుంది. మీకు రహస్యం చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తా. ఏ హృదయంలో దుఃఖము దైన్యము ఉంటుందో ఆ హృదయంలో భక్తి ఉండడానికి అభ్యంతరం లేదు. ఎందుకంటే దుఃఖము దైన్యము భక్తికి విరోధులు కావు. దుఃఖము భక్తికి విరోధి కాదు. మీ హృదయంలో దుఃఖం ఉంటే దానివల్ల భక్తి చెడిపోదు. ఏమన్నా భక్తి కొంత సపోర్ట్ వచ్చినా కూడా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు. కానీ ఏ హృదయంలో వైరము ద్వేషము ఉంటుందో, శత్రుభావం ఉంటుందో ఆ హృదయంలో మనకు భక్తి నిలబడాలి. నిప్పుకి పువ్వుకి సమావేశం కుదరదు. నిప్పుంటే పువ్వు వాడిపోతుంది. హృదయంలో ద్వేషం అనే నిప్పు ఉన్నట్లయితే భక్తి అనే పుష్పము వాయువు నిలబడలేదు. కాబట్టి సకల ప్రాణుల వైరము ద్వేషము లేకుండా అటువంటిది మన హృదయంలో ఉంటుంది, కుటుంబంలో ఉంటుంది, సంసారంలో ఉంటామో ఏమో ఇలాంటి దోషాలు వస్తాయి. వాటిని గుర్తించి నిర్మోహమాటంగా వాటిని తిరస్కరించే ప్రయత్నం చేయాలి. అంత తేలిక కాదు. తిరస్కరించడం కూడా ఒక తెలియక దాని కూడా మెడిటేషన్స్ లో కూడా అంత సిస్టమ్స్ ఉన్నాయి. లవింగ్ కైండ్నెస్ మెడిటేషన్ చేయాలి. ఒక రోజులో 15 రోజులు చేస్తే పోతుంది ద్వేషం. సో ఆ విధంగా హృదయంలో ద్వేషభావాన్ని పూర్తిగా నిర్మూలించుకుని రెండు పట్టుకుని రెండు విధులు పెడితే వాడే అసలైన భక్తుడు. శ్రీ కనకవాయువు గారు అట్టి భక్తుడు, అట్టి సమత్వము గల వారు అట్టి భక్తుడు. వారి పేరుతో వారికి నచ్చిన శ్లోకం అని పట్టుకుని ఒక గంటన్నరసేపు మనం ఆ గీత గీత యొక్క తత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం ఈవినింగ్ ఈ సాయంత్రం సమయంలో మనం చేశాము. మనం చాలా మంచి పని చేశాము, చక్కని విచారణ చేసినాం. మీరందరూ శ్రద్ధగా విన్నాం. హరి ఓం తత్స్. శ్రీకృష్ణ అర్పణ వస్తు.